సప్తలక్ష్మీ కళ్యాణి అవ్యయానందదాయిని ఐశ్వర్యం పురమే మాతా నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. మా అమ్మతో చెప్పకుండా నేనే పని చేయనని నీకు తెలుసు కదరా, అందుకని నో సినిమా. ఏ జానకమ్మ గారు అబ్బాయి, మీ అమ్మగారికి తెలకుండా నువ్వు మంచి నీళ్ళు కూడా తాగా సంగతి తెలుసు, గానీ అట్లీస్ట్ కాఫీ నీదైనా పోంచరా. రైట్, అప్పుడే 4:30 అయిపోయింది, ఇంటి దగ్గర మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాజాలు బొత్తాలు కాలర్లు జేబులు పెట్టకపోతే అసలు ఇది చొక్కా ఎందుకు అవుతుంది? ఏదో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మీరే చొక్కా కుట్టినట్టు మాట్లాడుతున్నారు. ఇదిగో రహీం గారు, కావాలంటే 4 రూపాయలు ఎక్కువ తీసుకోండి, అంతేగాని ఈ డొంక తిరగడం తదుకు. ఆ కుంభకోణం వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నాను. రహీం గారికి ఇవ్వవలసిన దానికంటే 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి పంపించవయ్యా. అలాగేనమ్మా, రేపు కనిపించవయ్యా. శుక్రియా అమ్మా, వారం రోజుల నుంచి మీరు లెక్కలు చూడటమే లేదు, ఒక్క 10 నిమిషాలు నాకు కేటాయిస్తే నా లెక్కల భారతాన్ని విన్నవించుకుంటాను. సరే పదా. అబ్బాయ్ వస్తున్నాడు. అబ్బాయ్ వీడెవడయ్యా కుంభకోణం? మా అన్నయ్య కొడుకమ్మా, పేరు త్రికోణం. నాకు తెల్లారు లేచిన దగ్గర నుంచి కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, సంతకాలు, వెరిఫికేషన్లు, అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు పెద్ద ఆఫీస్ టేబుల్ని తీసుకెళ్లాను కదమ్మా, అందుకని కుర్రరసం చేతి కింద వేసుకుని ఓ పోర్టబుల్ మొబైల్ టేబుల్ ఏర్పాటు చేసుకున్నాను. పోతే కిందటి వారం మార్కెట్ ధర ప్రకారం బస్తా కిచడీలు 120, అదే ధాన్యం అయితే 90, అదే వడ్లు అయితే 82, వడ్ల ధాన్యం అయితే. అమ్మా వస్తున్నాను రా. నూనె రాసుకొని గంట సేపు అయింది, ఇంకో 10 నిమిషాలు ఇలాగే ఎండ్లో నుంచుంటే చికెన్ రోస్ట్ లాగా వేగిపోతానమ్మా. లేదులేరా, బాగా నాంతే ఒంటికి మంచిది. ఇదిగో కుంభకోణం, నువ్వు నీ చెక్క పల్లాల పెరట్లోకి రండి, అక్కడే చూస్తాను నీ లెక్కలు. పద పద. అక్కడ మీ బావ పుట్టినరోజు, అందంగా అలంకరించుకుని వాడి చుట్టూ తిరగమంటే అడ్డగారిదలకి ఇక్కడ కూర్చొని పేపర్లు కట్ చేస్తున్నావా? అమ్మమ్మ ఉండమ్మా, ఎన్టీ రామారావు గారి ఫోటో కట్ చేసి వచ్చేస్తాను. స్వామి, ఇంతకాలం నా బాబుకి ఏ కొరత లేకుండా పెంచుకోగలిగాను, ఇక ముందు కూడా వాడికి ఆయురారోగ్యాలు ప్రసాదించు తండ్రి. నాన్న దేవుడికి దండం పెట్టుకో. అమ్మా
నువ్వే నాకు ఈ లోకంలో తల్లి తండ్రి దైవం అని. నిన్ను మించిన దైవం నాకు ఇంకెవ్వరూ లేరమ్మా. Wish you many many happy returns of the day. Thank you. ఏమిటిది? కంగారు పడకు బాబు, అదేదో హిందీ సినిమాలో హీరో పుట్టినరోజు నాడు హీరోయిన్ ఇలాగే కౌగులించుకుందంట. అప్పటి నుంచి అమ్మాయికి ఒకటే తపన, మావిప్పుడు పుడతాడు ఎప్పుడు కౌగులించుకుంటాను. నిజంగానా? నాకు కొంచెం పని ఉంది. అమ్మా కంగారు బావ అనుకున్నానే కాదే పల్లికరు బావ. నా పేరు జాగర్లమూడు ప్రభాకర్ అండి. మా అమ్మ పేరు జానకమ్మ అండి. నేను జానకమ్మ గారు అబ్బాయి అండి. ఇది నా కార్ అండి. దానికి నన్నేం చెమంటారండి? మీ కారు బోర్డు కట్టుకోండి. నా కార్ లో పెట్రోల్ అయిపోయిందండి. నేనేం పెట్రోల్ బంక్ కాదండి. ఆ విషయం నాకు తెలుసండి. బయలుదేరేటప్పుడు చూసుకోలేదు, ఇప్పుడు దిక్కులేని కార్ అయిపోయిందండి. దానికి నన్నేం చెమంటారండి? మీ సైకిల్ మీద కాస్త లిఫ్ట్ కావాలండి. ఒంటరిగా వచ్చిన ఆడదాంతో మాట్లాడడానికి లిఫ్ట్ అడగటం కారణమా? అయ్య బాబాయ్ బాబాయ్, మా మీద ఇంత మంట వేస్తారా? ఏమండి, నేను అలాంటి అల్లరి చల్లరి వాడిని కాదండి. ఇంతవరకు పరాయడ పిల్ల పలకరించి కూడా ఎరగనండి. మా అమ్మ తోడండి. ఇవాళ మిమ్మల్ని ఇలా చూడగానే పలకరించాలనిపించి కారు ఆపాను. మిమ్మల్ని మీ సైకిల్ ని చూడగానే నా కారు కూడా కదలని మొండికేసిందండి. ఏమండి ఏమండి, చిత్రగారు చిత్రగారు ప్లీజ్ లిఫ్ట్ అండి. పేరు కూడా తెలుసుకున్నాను అనమాట. అడ్రస్ కూడా తెలుసుకున్నానండి. ప్రతిరోజు మీరు రోడ్డు ఎంత చీరాలు పెడుతుంటారు కదా, నేను కూడా కారులో మీ వెనకనే. ఇవాళ కూడా పరిగెత్తుకుంటారండి. ఎవండి ఎవండి ఎవండి, ఈ చాలా ఏమండి, కాలేజ్ టైం అవుతుంది కదా, లిఫ్ట్ ఇవ్వండి. మీ కారు పెట్రోల్ కూడా నిజమేనా? వచ్చిన చూడండి, మళ్ళీ మా అమ్మతోడండి. ఏమిటో ఈ కాలం కురవాలి నమ్మలేకపోతున్నా? అసలు నన్ను నమ్మండి, అయినా లిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇంత ఆలోచిస్తారు ఏమిటండి? నేను ఆడపిల్లని మొగాడు అయ్యా. ఇంకా ఈ రోజులో కూడా ఆడమొగ తేడా ఏమిటండి? అందరూ ఒకటే. మీ పంచాయతీ మాత్రం నన్ను లిఫ్ట్ అడగరా ఏమిటండి? చెప్పకు. నాకు సైకిల్ దొక్కడం రాదండి. రాదా? సైకిల్ దొక్కడం రాదా? వచ్చా? మూడు పొట్లనండి. సరే ఎక్కు. మా నాయన ముందుకు వచ్చుతాను. ఆయన వెనకెక్కు. ఏమిటి జయమ్మగారు అలా దిగులుగా కూర్చున్నారు? కొంప తీసి మీ వాళ్ళు ఎవరన్నా పోయారా? పోవటానికి మీకెవరున్నారు లేండి. ఉన్న ఒక్క మొగుడు ఎప్పుడో పోయాడే. అవునండి, ఆయన విషం తాగిపోయాడా, ఊరోసుకుని చచ్చాడా? ఇంకో మాట మాట్లాడామంటే నీకేస్తాను ఊరి. అయితే వస్తాను. కుంభకరణ కుంభకరణ కూర్చోవయ్యా కూర్చోవయ్యా. చెప్పండి. ఎలాగే నా కుర్రోని ప్రేమించవే అని దీంతో మొత్తుకున్నా. నాకు ప్రేమించే చేత కాదు ముర్రో అంటూ నెత్తి మీద చేతులు వేసుకుని ఎలా కూర్చుందో చూడు. తీయవే ఉండనివ్వండి, అదేదో అందమైన పోదులా ఉంది. అందం అందం, ఇంత వయసు వచ్చింది ప్రేమించడం కూడా చేత కాకపోతే అసలు ఇది ఆడపిల్లేనా? ఏమోనండి, కన్నవారు మీకే తెలియాలి. నాకు తెలియదు నాకు తెలియదు అనుకోతే ప్రేమించడం తెలిసి చెప్పాడో రాదు. మీరెక్కడ ప్రేమించి వచ్చేదే? ఒకే ఒక రోజు మీ నాన్న గట్టిగా ప్రేమించాను అంతే, ధాములు రోసుకుని తెచ్చాడు. పాపం పక్క ప్రయాణం అనుకుంటాను. అమ్మా జయమ్మ గారు, మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయి గారికి ప్రేమించడం ఎలాగో నేను చెప్తాను. బాబు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఆ పని ఏదో చేసి పెట్టు, సత్తి నీ కడుపును పుడతాను నాయన. వద్దండి, నాది చాలా చిన్న కడుపు, మీరు పట్టరు ఇందులో. వెళ్ళను అవతలకి. ఎందుకు? అబ్బా, గురూపదేశం మీ అమ్మాయికి రహస్యంగా చేయాలి, పబ్లిక్ గా చేస్తే బెడిసి కొడుతుంది, మీ తల 1000 చెక్కలైపోతుంది. వెళ్ళాలంటావా? అయితే లేపు. అయ్యో ఈవిని లేపాలంటే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ రావాల్సిందే. కాంచనా లే, కూర్చో. ఇప్పుడు నువ్వు నువ్వు కాదు, ప్రభాకర్ అనేది. నేను నేను కాదు, నువ్వన్నమాట. అంటే టోటల్ గా నువ్వు మగ ప్రభాకర్ అనేది, నేను ఆడ కాంచని అన్నమాట. ఇప్పుడు కాంచన సిగ్గుపడుతూ కాఫీ తెస్తుంది. బావా కాఫీ తాగు బావా. బావా ప్రభాకరం బావా, ఓహో నీ గ్రాఫ్ ఎంత అందంగా ఉంది బావా. బావా సినిమాకి వెళదామా బావా? కాంచన మాట్లాడదే కాంచన.
ప్రేమించు నేర్పమంటే అమ్మాయిని గట్టిగా పట్టుకుంటా. పట్టుకోకుండా ఎలాగండి నేర్పటం? ఇది ప్రాక్టికల్స్ థియరీ ఉండదు. ఇదిగో మీకు ఇష్టమైతే నేర్పుతాను, లేదా నా దారినే పోతాను. ఆగవయ్యా, అమ్మాయిని పట్టుకోకుండా నేర్పలేవు. కుదరదు, శాస్త్రం ఒప్పుకోదు. ఓ పంచి, నువ్వు నాకు నేర్పు, నేను అమ్మాయికి నేర్పుతాను. మీకా క్షమించాలి, నా విద్యంతా ఉన్నట్టుండి మర్చిపోయాను. ఇది చూడండి. ఏం కాదు సార్. రాసులు ఉన్నాయా? ఉన్నాయి. ఏ సైజ్ కావాలండి? రమ్మంటారా? నమస్తే, నా పేరు చిత్ర, వయసు 19, పొట్టగడకు ఉద్యోగం చేసుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకునే మగాడి కోసం 5 ఏళ్ళ నుంచి వెతుకుతున్నాను. దమ్ముంటే, నన్ను పెళ్లి చేసుకుని పోషించగలిగే ధైర్యం ఉంటే ఇప్పుడే మీ వెంట వస్తాను. పెళ్లి చేసుకుంటారా? అలా చూడకండి, వాడుకుని విసిరి బయట పారేయటానికి మీకు నాకంటే అందగతలు చాలా మంది దొరుకుతారు. నేను ఒక మామూలు ఆడపిల్లని. మీకు మీ పెద్దలకు ఇంకొక నమస్కారం. నన్ను ఇలా వదిలేయకూడదు ప్లీజ్. భలే డోసు ఇచ్చేవే. ఈ జన్మలో ఇంకే అమ్మాయి వంక తలెత్తి చూడ్డు. 98వ కేసు అంటే ఇలాంటి వాళ్ళని 98 మందిని వదిలించుకున్నావన్నమాట. ఎంతైనా నువ్వు గుంటలు తీసిన పంటివే. ఏమి, 98 ఎవరూ నీకు నచ్చలేదు? సుమిత్ర, నా గురించి నీకు తెలుసు. స్పీడు, నోటి దురుసు, తలబిరుసు వగేర వగేర. నన్ను భరించే మగాడికి భూదేవంత ఓర్పు ఉండాలి, గుండెల నిండా నా మీద ప్రేమ ఉండాలి. అలాంటి వాడు ఇంతవరకు దొరకలేదు. ఏమే చూడు, ఎవరా కుర్రాడు? 99వ కేసు. కుర్రాడు ఎలా ఉన్నాడు? బుద్ధిమంతుడా ఉన్నాడు. ఏమి చిత్ర, ఇతని నంబర్ 99 కదా? లక్కీ నంబరే. నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఇతనిలో కనపడుతున్నాయి. ఏమో, వారం రోజుల నుంచి 1 నిమిషం వదలకుండా వెంటబడుతున్నాడు. ఇవాళ పట్టుబట్టదు. పాపం భయపెట్టకే, బెదిరిపై పారిపోగలడు. చూద్దాం. ఏమండి, నన్నే పిలిచారా? ఏం కావాలండి? నాకే ఒక్కర్లేదు, మీకు కావాల్సిన ఏదో ఇద్దామని పిలిచాను. ఏమిటండి? వస్తారా? ఎక్కడికండి? ఎవరు లేని చోటికి. ఎందుకండి? ఏం తెలియనట్టు. నువ్వు నువ్వు ఇలాంటిదానివా? ఇలాంటిది అంటే? ఓ, ఐఎమ్ సారీ. యాండి యాండి యాండి, ఆగండి. ఏంటి అలా వెళ్ళిపోతారంటే? నేనంటే ఇష్టం లేదా? నువ్వంటే చాలా ఇష్టం, కానీ ఇష్టానికి నువ్వు చెప్పిన అర్థం తెలిసాక నా ఇష్టం పగిలి ముక్కలైపోయింది. అదేంటి సార్, నేను కొత్తగా చెప్పిన అర్థం ఉంది? మీ మగవాళ్ళకి ఆడవాళ్ళు వంపు చంపులంటే ఇష్టం, అందరిని నలిపి నేల రాయడం అంటే ఇష్టం. అందుకే నేను వస్తారా అని అడిగాను. అందులో తప్పే ఉందండి? ఆడా మగ మధ్య ఉన్న ఇష్టానికి నీకు తెలిసిన అర్థం అదొకటే, కానీ అమ్మకు నాన్నకు మధ్య ఉన్న ఇష్టం నుంచి మనం పుట్టాం. ఆ ఇష్టానికి నువ్వు చెప్పే అర్థం ఏమిటో? ప్రేమ అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అవును, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. సినిమా హీరోలు చాలా హెవీగా చెప్పేశారండి. అవును, నిన్ను ప్రేమిస్తున్నాను సార్. ఈ మాట ఇంతకుముందు 98 మంది 98 రకాలుగా చెప్పారు. మీరు 99 మంది. అబ్బో, చాలా హెవీగా చెప్పారు. ఇప్పటికే నీ మీద మనసు పెట్టుకొని మోసపోయినందుకు ఏ రైలుకి ఎంత తలబెట్టాలో తెలియటోడి. ఇక నువ్వే ఎగతాళి చేస్తే ఏమవుతారు? ఏమవుతాను? కళ్ళల్లో సుందరి, కళ్ళల్లో దేవత, శరీరంలో సగభాగం అనుకున్న వాడికి ఆ కళ్ళలు కళ్ళలని, కళ్ళు మోసపోయాయని, శరీరంలో సగభాగం చెడిపోయిందని తెలిస్తే ఆ మనిషి ఏమవుతాడు? గుండె పగిలి చస్తాడు, లేదా పిచ్చివాడే వైరాగ్యంతో పోతాడు. ఆ బాధ నీకు అర్థం కాదులే. మై గాడ్,
అసలు నువ్వు కనిపించకపోతే ఎంత బాగుండేది, నేను నిన్ను ప్రేమించకపోతే ఇంకెంత బాగుండేది. నవ్వు ఐ రియలైజ్ ఐఎమ్ ఎ ఫూల్. ఎస్ రియల్లీ ఐఎమ్ ఎ బ్లడీ ఫూల్. చిత్ర నీ ఫైల్లో 99 కేసుకోండి. ఇక నేను నీ వెంట పడను, నిన్ను వేధించను. నిన్నే కాదు, బహుశా ఈ జన్మలో ఇంకే ఆడపిల్లని వేధించను. నా మనసును బాధ పెట్టావు. ఐ విష్ యూ బ్యాడ్ లక్, వెరీ వెరీ బ్యాడ్ లక్. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావురా? అది రామవాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా, సినిమాకి వెళ్ళి అక్కడే పడుకున్నానమ్మా. అలాగా బాబు, అమ్మగారు ఇంతవరకు ఫోన్ చేయలేదు, మీకోసం ఎదురు చూస్తూ అలాగే కూర్చున్నారు. ఒక్క ఫోన్ చేయకూడదు? వాడు నిద్రపోయానని చెప్పాడు కదయ్యా, ఎలా ఫోన్ చేస్తాడు? చొక్కా మీద ఆ మరకేమిట్రా? అది రాము చెల్లెల్ని ఎత్తుకున్నానమ్మా, అప్పుడు అయ్యి ఉంటుంది. వెంకన్నా, బాబు ఎప్పుడైనా నాకు అబద్ధం చెప్పగా నువ్వు విన్నావా? లేదమ్మా, ఎప్పుడూ వినలేదు. ఇప్పుడే విన్నావయ్యా, ఇప్పుడే అబద్ధం చెప్పాడు వాడు. నిజం దాచాలన్న తత్రపాటులో రాముకి లేని చెల్లెల్ని ఎత్తుకున్నానని అబద్ధం చెప్పాడు. రాముకి అసలు చెల్లెలే లేదన్న సంగతి నాకు తెలుసని వాడు మర్చిపోయాడు. వాడు అబద్ధం చెప్పినందుకు కాదయ్యా నా బాధ. ఏదో తప్పు చేసినప్పుడే బిడ్డ తల్లికి అబద్ధం చెప్తాడు. ఇప్పుడు నా బిడ్డ ఏం తప్పు చేశాడు, ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? కోసనీయులు బంగారం గాను ఇంతలో ఎంత మారిపోయావే. నీ మనసు ఎవరూ ప్రవేశించలేని కంచుకోటనుకున్నాను. జానకమ్మ గారబ్బాయి దాన్ని ఒక్క దెబ్బతో పగలగొట్టేశాడు. ఏం పగలగొట్టాడేమో, చీకు చింత లేకుండా బ్రతికేదాన్ని. రాత్రి నుంచి అన్నం నేను సహించడం లేదు. ఆయన వచ్చే టైం ఏంది, నువ్వు ఇక్కడెందుకు వెళ్ళిపోకూడదా? కోసం యాత్ర పాడుగాను పెడుతురాలేవే. రోజు 9 వచ్చేసేవారు, ఇవాళ 10:00. ఏమండి ఏమండి ఏమిటి, గంట సేపు నుంచి పడికాపులు పడి ఎదురు చూస్తుంటే లాడ్ లాగి లేట్కి వచ్చింది కాకుండా చూసుకుని చూడండి వెళ్ళిపోతుంటారా? ఏమిటి చెప్పేందుకు చూడకుండా ఆకలి చుక్కలా పడుతున్నారా? ఏమిటండి, ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? దారిపై దానితో. మీకోసం స్వామి, అట్లా ఇప్పటిదాకా ఎక్కడున్నారు? అది మీకు అనవసరం. క్రితం నుంచి వరకు నాకు అన్ని అనవసరం, కానీ క్షణం నుంచి మీరు తినే తిండి మాట్లాడే మాట మీరు చేసే ప్రతి పని నాకు అవసరమే. నాకు కావాలి. జోకులు ఆపేయండి, మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. మాట్లాడు. సైకిల్ మీద ఉంటే మాట్లాడేస్తారా? దిగిరండి. రాత్రి ఇంటికి లేట్గా వెళ్ళారు కదా, అమ్మగారితో ఏం చెప్పారు? మా ఫ్రెండ్ రాము ఇంటికి వెళ్ళాలని మొట్టమొదటిసారిగా అబద్ధం చెప్పాను. ఏ నిజం చెప్పుండొచ్చుగా? ఏమని? రాత్రంతా అమ్మాయితో రోడ్డు మీద జాగారం చేశానని. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఏ అమ్మగారు కొడతారా? కొట్టరు, కానీ బాధపడతా. బాధపడతారని తెలుసుకుని ఎందుకు అలా చేశారు? ఏమో నాకు తెలీదు. ఏం తెలీదు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అది తెలుసుగా. ఏంటాహా? అదే మీరు ప్రేమిస్తున్నానని చెప్పారుగా, అందుకే ఆహా. కర్మ కర్మ, ఆడపిల్ల ప్రేమిస్తున్నాను చెప్తే ఏ మగాడని ఎగిరి చెట్టెక్కుతాడు. ఈ మనిషి చేయకుట్టినట్టేనా లేదు. నాకు ఎగరటం చేతరాదు, చెట్టెక్కటం చేతరాదు. ఓ నాయను, ఇలాంటి బుద్ధి అవుతాను నమ్ముకున్నాను. నా గతేం కావాలి రా భగవంతుడు. నడుచండి, నలుగురు చూస్తే నవ్వుతారు. ఏం నవ్వుతారు? ఒకసారి చెట్టు రండి, ఇంత పనుంది. ఏంటి ఎక్స్ప్రెషన్ షాకు, మిమ్మల్ని రేచేను. ఒకసారి రండి రండి. చేపట్టుకోండి, పట్టుకోండి. ఎలా ఉంది? వేడిగా ఉంది. నా చేయి వేడిగా ఉంది, నీకు అవార్డు ఎక్కట్లేదు. వదలండి,
రండి. గాలి చూశాను, నీటి గాలి చూశాను, ఎండ గాలి చూశాను, వాన గాలి చూశాను. అయ్య బాబో, ఈ ఆడ గాలి తగిలింది బాబో, గుండె అల్లాడి పోతుంది నాయన. ఈ ఆడ గాలి తగిలింది బాబో, గుండె అల్లాడి పోతుంది నాయన. అయ్య బాబో, ఈ కొర్ర గాలి తగిలింది బాబో, నా పొంగు నిలబడుతుంది దేవుడు. ఈ కొర్ర గాలి తగిలింది బాబో, నా పొంగు నిలబడుతుంది దేవుడు. ఇంత రివ్వ గాలికే గొంతు కారితే, చింత పులుపు తగిలినట్టు చెర్రలాడితే, ఊపి రాగిపోతుందే పిల్లలో, ఆ ప్రేమంటే ఇంతేనా బుల్లో. కొత్తగానే ఉన్నది ఎండగాలి చూశాను, వాన గాలి చూశాను. అయ్య బాబో, ఈ కొర్ర గాలి తగిలేసి బాబో, ఇంకా అల్లాడే పోతుంది నాయన. పైడ గాలి దప్పకే మైక నెక్కితే, సంకురాంతి వచ్చినట్టు సంకలాడితే, బోలెడంత కాతరందేరయ్యో, ఆ భోగి మంటలయ్యరమావయ్యో. భోగి మంటలేసినా వదలనంటది, పీగమేసినట్టు గుండె బిగుసుకుంటది. తెల్లారేదల్లాగే పిల్ల, అళ్ళు తెల్లారేదల్లాగే బుల్లోడాలా. ఏటి గాలి చూశాను, నీటి గాలి చూశాను, ఎండ గాలి చూశాను, వాన గాలి చూశాను. అయ్య బాబో, అయ్య బాబో, ఏ ఆడ గాలి తగిలింది బాబో, గుండె అల్లాడి పోతుంది నాయన. ఈ ఆడ గాలి తగిలింది బాబో, గుండె అల్లాడి పోతుంది నాయన. అయ్య బాబో, ఈ కొత్త గాలి తగిలింది బాబో, నా పొంగు నిలబడుతుంది దేవుడు. ఈ కొత్త గాలి తగిలింది బాబో, నా పొంగు నిలబడుతుంది దేవుడు. నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నానమ్మా. మాట్లాడరా. నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. ఒక్క అమ్మాయినేనా? ఒక్క అమ్మాయినేనమ్మా. ఆ అమ్మాయి పేరు చిత్ర. పేరు బాగానే ఉంది. అమ్మాయి కూడా బాగుంటుందమ్మా. అందుకని నన్నేం చేయమంటావు? మా ప్రేమకు నువ్వు అంటే. ప్రేమంటే ఏమిటో తెలుసా నీకు? పెళ్ళంటే ఏమిటో తెలుసా? పోనీ అమ్మాయి ఎవరో తెలుసా? చూడు బాబు, నువ్వు జానకమ్మ గారి అబ్బాయివి, లక్షల ఆస్తికి వారసుడవి, బంగారు పిచ్చుకుని. ఈ బంగారు పిచ్చుకుని పట్టి వలలో వేసుకోవాలని పమిట వేయడం మొదలు పెట్టిన ప్రతి ఆడపిల్ల ఊబిళ్ళూరుతోంది. అలాంటి వల్ల పడ్డావు నువ్వు. చెప్పే ఆ చిత్రకు మనకు ఆస్తి అంతస్తుల్లో లక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అంతస్తుల మెట్లెక్కాలని ఆ అమ్మాయి ఆశపడ్డా అందుకోవడానికి మనం తయారుగా లేవు.
నీకు కావాలనుకుంటే కోటీశ్వర్ల పిల్లలు మన ఇంటి ముందు నిలబెడతారు. అమ్మాయిని మర్చిపో. ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానమ్మా. పోయిన మనుషుల్నే కొంతకాలానికి మర్చిపోతున్నావు. ప్రేమల్ని మర్చిపోవడం పెద్ద పని కాదు. వెళ్ళి స్నానం చేయి. ఇవిగోనమ్మా కూరగాయలు, త్వరగా వంట. కానీ పెద్ద సుబ్బయ్య గారికి ప్రామిసర్ నోట్ రాసి పెట్టాలట, ఆ పని చూసుకొస్తాను. బాబాయ్. ఏమ్మా? ఆ విషయం ఏమాలోచించారు? ఏ విషయం? అదే బాబాయ్, చిత్ర చెప్పిన సంగతి. ఓహో, అదే. ఆ సంగతి మీరేమాలోచించారు? మేమేమాలోచిస్తాం బాబాయ్. మీరే ఆ జానకమ్మ గారింటికి వెళ్ళి మాట్లాడి ఎలాగైనా ఆవిడ ఒప్పించడానికి ప్రయత్నించకూడదు. చూడమ్మా, చిత్రకి 6 ఏళ్ల వయసప్పుడు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. అప్పటి నుంచి దీనికి తల్లి తండ్రి అన్ని నేనే అయ్యాను. దీన్ని ఆడపిల్లగా ఏనాడూ చూడలేదు. మగపిల్లాన్ని పెంచినట్టు పెంచాను. అందరి ఆడపిల్లలకి ఇచ్చే స్వాతంత్ర్యం కన్నా ఎక్కువే ఇచ్చాను. కానీ చదివేస్తే ఉన్నమతి పోయినట్టు దీని బుద్ధి పెడతోవలు పట్టింది. తన స్థాయిని మర్చిపోయింది. నేల విడిచి సాగు చేయాలనుకుంటుంది. అది తప్పుని నువ్వైనా బుద్ధి చెప్పమ్మా. నేనే నేల విడిచి సాగు చేయటం లేదు, స్థాయిని మర్చి కోరుకోవడం లేదు. నాకు నచ్చిన మగవాడిని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళకింటి గేటు ముందు నిలబడడానికి కూడా మనకు అర్హత లేదు. చిత్ర, ఇప్పటికే నువ్వు ప్రేమాదోమ అంటూ చాలా దూరం వచ్చావు. ఇక మీదకైనా నీ నిర్ణయం మార్చుకో. దీనికి మధ్య ఎలక్షన్ పిచ్చి బాగా పట్టింది. ఇంట్లో కూడా ఉపన్యాసాలు మొదలెట్టాడు. ఒసే, ఆయన నీ కన్న తండ్రిని కూడా లేకుండా ఏమిటా ఎగతాడి? కన్న కూతుందని ఆయనకుందా? నా బాధ ఏంటి? ఆయనకు అర్థమవుతుందా? జానకం గారు లక్ష్మి కాదని నేను కోరుకునేది, నాకు ప్రభు కావాలి, అతను జీతం కావాలి, అంతే. అమ్మో, ఎంత పెద్దల్లో ఆవిడ మనసు కూడా పెద్దదైతే బాగుండు. అమ్మా, ఇదిగో అమ్మా పల్లరసం. అయ్యవారు, ఈ పూట వంట ఏం చేస్తున్నారు? కొబ్బరి వేసి వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను అమ్మా. ఏమిటి వెంకన్న? ఈ అమ్మాయి గారు మీకోసం వచ్చారమ్మా. ఆవిడే మా అమ్మగారు. వెళ్ళండి వెళ్ళండి. నమస్కారం అమ్మా. ఎవరు నువ్వు? ఓ ఆడపిల్లని. అది తెలుస్తూనే ఉంది, ఎందుకు వచ్చావు? మీ దగ్గర పని ఏదైనా దొరుకుతుందని వచ్చాను. మా ఫ్యాక్టరీలో ఆడవాళ్ళకి పని లేదు, అన్ని పనులు మగవాళ్లే చేస్తారు. మీ ఇంట్లో మీ కోడలు కావడానికి ఓ ఆడపిల్ల కావాలి కదా? అంటే? అదే, మీ కోడలు పోస్ట్ ఖాళీగా ఉంది కదా, దానికి అప్లికేషన్ పెట్టుకుందామని వచ్చాను. అడ్డమైన వాళ్ళందరూ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అదేం కలెక్టర్ ఆఫీసులో ప్యూన్ ఉద్యోగం కాదు. లక్షాధికారి జానకమ్మ కోడలు కావాలంటే ఆ పిల్లకి ఎన్నో అర్హతలు ఉండాలి. అందరు ఆడపిల్లలాగే నాకు 2 చెవులు, 2 కళ్ళు, 1 ముక్కు, ఇంకా ఎన్నో ఉన్నాయి. కావాలంటే 2 కొమ్మలు కూడా పెట్టుకుంటాను. ఇంకో విషయం, ఏ ఆడపిల్లకు లేని అర్హత నాకోటి ఉంది. మీ అబ్బాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. డబ్బున్న అబ్బాయిల్ని అందరూ ప్రేమిస్తారు. ఈ రోజులో ప్రేమని డబ్బుతో కొనుక్కోవచ్చు, అయినా ఈ ప్రేమను హృదయాలు నాకు తెలియని గొడవ. ఆ సంగతి మిమ్మల్ని చూస్తూనే నాకు అర్థమైంది. ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు. ఈ ఇంటిలాగే మీ హృదయం కూడా పెద్దదిగా ఉంటుందనుకున్నాను, కానీ నా అంచనా తప్పైంది. మీ అబ్బాయికి తల్లి కాకముందు మీరు ఎవరినైనా ప్రేమించుంటే నా బాధ ఏంటో మీకు అర్థమయ్యేది. అలాంటివి నాకు అర్థం కావు, కావాల్సిన అవసరం కూడా లేదు. నీలాంటి వాళ్ళు బోధించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆగండి, ఒక నిమిషం. మీరు నన్ను అంత తేలిగ్గా వదిలించుకోలేరు. మీరు మీ అబ్బాయిని తల్లిగా ఎంతగా ప్రేమిస్తున్నారో ఆయన ప్రేయసిగా నేను అంతకంటే ఎక్కువగానే ప్రేమిస్తున్నాను. ఆయన లేకుండా నేను బ్రతకలేను. ఆయనతో కలిసి జీవించగలిగే అవకాశాన్ని కల్పించమని కోరుతున్నాను. మీ కోరికను నేను మన్నించకపోతే ఆ మరుక్షణం నేను చావడం ఖాయం. నేను చచ్చిపోతే మీ అబ్బాయి నీకు దక్కడు. నీ ప్రేమకి అంత శక్తి ఉందన్నమాట. ప్రేమకే ఉందండి అంత శక్తి. దయచేసి మా కోరికను కాదనకండి, నా కోసం కాదు, మీ అబ్బాయి కోసం. నా కొడుకుని గురించి నాకంటే నీకే ఎక్కువ తెలిసినట్టు మాట్లాడుతున్నావు. వాణ్ణి ఎలా దారిలో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఇక నువ్వు దయచేయి. నా పట్టుదలని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు. నేను కావాలనుకుంటే మీకు తెలియకుండా మీ అబ్బాయిని ఎప్పుడో నా వారిని చేసుకునేదాన్ని. పిచ్చిదాన, వాణ్ణి కన్న తల్లిని నేను. వాడు అనుక్షణం నెత్తిన పెట్టుకుని పూజించే దేవత. నన్ను అడగకుండా వాడు మంచినీళ్ళు కూడా తాగడు. నీ ప్రయత్నం వృధా. నా బిడ్డను నా నుంచి నువ్వు కాదు కదా, ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అమ్మా, దీవించే దేవుడికి ఎంత అధికారం ఉందో పూజించే భక్తుడికి అంతే అధికారం ఉంది. మీరు ప్రభువుకి దీవించే దేవత అయితే నేను పూజించే భక్తురాల్ని. చరిత్రలో భక్తులు ఎప్పుడూ ఆ భగవంతుని జయిస్తూనే ఉన్నారు. నాకు ప్రభువు దక్కకపోతే నీకు దక్కడు. నేను కనిపించిన మరుక్షణం మీ అబ్బాయికి జీవితమే ఉండదు, గుర్తుంచుకోండి.
బాబు, మీలాంటి పెద్దింటి పిల్లలు మాలాంటి పేదవాళ్ళు ఇళ్ళకు వస్తే చూసేవాళ్ళకి అంత బాగుండదు. మర్నాటి నుంచి మా బ్రతుకులు బజార్లో ఉంటాయి. మీరు ఇంకా ఇంటికి వెళ్ళిపోకూడదు. వెళ్తాను. మీకు అభ్యంతరం లేకపోతే చిత్రతో నాలుగు మాటలు మాట్లాడి వెళ్తానండి. అభ్యంతరమే బాబు. పెళ్లి కాని ఆడపిల్లతో పరాయి మగాడు మాట్లాడతానంటే ఏ తండ్రికి మాత్రం అభ్యంతరం ఉండదు. అది కాదండి. చూడు బాబు, నాకు నా కూతురికి మధ్య రహస్యాలు ఏమీ లేవు. నువ్వు చెప్పదలుచుకుంది నిర్భయంగా నాతో చెప్పొచ్చు. ఆల్ రైట్, అలాగే చెప్తాను. చిత్రని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు అనుకోవచ్చు, కానీ మీ అమ్మ ఒప్పుకోదు. చిత్ర నీకు పెళ్ళాం కావచ్చు, కానీ మీ అమ్మకు మాత్రం కొడలు కాలేదు. అందుకే ఈ పెళ్లి జరగదు. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటున్నాను. చిత్ర, ఈ విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. నాకు ప్రభు కావాలి, అతనితో కలిసి పంచుకోగలిగిన జీవితం కావాలి. నేను ఉండిపోయి జానకమ్మ గారి ఇల్లు కాకపోవచ్చు, ఊరు బయట పూరు పాకైనా నాకు ఇష్టమే. చాలా థ్యాంక్స్. నీకోసం ప్రాణాలైనా అర్పిస్తాను అని మామూలు ప్రేమికుడిగా ప్రతిజ్ఞ చేయలేకపోయినా నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాను. ఈ సంఘంలో నా భార్యగా నీకు స్థానాన్ని కల్పిస్తాను. ప్రతి పెళ్లికి పురోహితుడు ఉంటాడు, 10 మంది పెద్దలు ఉంటారు, వాళ్లే ఆ పెళ్లికి సాక్షులు. కానీ మన పెళ్లికి నోరులే నా దేవుడే సాక్ష్యం. ఏమండి, నా తృప్తి కోసం నాకు మాట వినలా? ఏమిటి చిత్ర? మీరు పట్టుకున్న చేతిని కడవరకు వదలనని, ఎన్ని కష్టాలు వచ్చినా విడువునని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. ఒరే ప్రభు, ఏరా, నవమాసాలు మోసి నా కడుపు చించుకుని నీకు జన్మనిచ్చాను. 25 ఏళ్ల పాటు నా రక్త మాంసాలు పంచి నిన్ను పెంచాను. ఈనాడు నీకిష్టమైన పిల్లని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోలేదని అంతా మర్చిపోయి కన్న తల్లిని నన్నే తొలగదోసుకుని వెళ్ళిపోతున్నావా? పోరా, పో. అది కదమ్మా, నువ్వు మాట్లాడకురా. దీనికంతటికి కారణం ఈ మాయలాడి. నోరు వాయి లేని నీకు మాయమాటలు చెప్పి నా మీదకే ఉసికొల్పింది. ఏమ్మా, నా ప్రేమే జయిస్తుంది ప్రతిజ్ఞ చేశావు కదూ, చివరికి నీ ప్రేమే జయించిందిలే. అది కదతే, నీ ముగుడికి తల్లిని నేను, నా కొడుకు చేత 3 ముళ్ళు వేయించుకున్న కోడల పిల్లవి నువ్వు. చెట్టని తత్తగారిని ఎదురుగా నిలబడుంటే కాళ్ళకి నమస్కారం చేయాలన్న జ్ఞానం కూడా లేదా? ఇంతవరకు జీవితం నీకు మంచేళ్ళ ప్రాయంలా గడిచిపోయింది. ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాం పాడుకున్నాం, ఇక ముందు అలా కాదు. ఒక పెద్దంటి అబ్బాయికి ఇల్లాలి వయ్యావు, అత్తచాటు కోడలు వయ్యావు. ఆ అత్త మెప్పు పొందేలా ప్రవర్తించాలి. ఇంతెందుకే, నువ్వు చూస్తూ ఉండు. ఒక్కరోజులో మా అత్తయ్య గారికి సమస్తమైన సేవలన్నీ చేసి మా కోడలు ఎంతో ఉత్తమరాలు అనుకునేలా చేస్తాను. బరువు ఎక్కువైపోతుందే. అయ్యో, ఏమిటే అప్పుడే నొప్పులు పడుతున్నా? చాలే సమరం. ఏమండి, నేను మీతో కాపురం చేయాలంటే మీరు నాకు సహాయం చేయాలి. ఏమిటది, ఏమిటి అప్పుడే చేతులు ఎత్తేసావు? తీయండి,
మానాయనే అది కాదు వడ్డాను 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 ఇప్పుడు కొంచెం ప్రాణం కుదురు పడింది రాలేదు దాహంగా ఉంది వాళ్ళతో తీసుకురండి నేను తీసుకుంటానే అప్పా వేడి పాలు వేడి పాలు అంటే నాకు చాలా ఇష్టం సారీ ముందు మీరు తాగాలి కదా తాగండి వద్దులే నువ్వు తాగు తాగనా మీరే అనుకోరు కదా ఏమనుకోను తాగు తాగుతాను తప్పగా ఉన్నాయి చక్కెర చాలేదు చిన్నప్పటి నుంచి పాలల్లో పంచదార వేసుకోకుండా తాగటమే నాకు అలవాటు అందుకే దద్దోజనలాగా తయారయ్యా కలకండిగా ఇచ్చాలి ఆహా అమృతలాగా ఉంది కాయి చూడండి చిత్ర పాలల్లో పటీ బెల్లం కలుపు తాగానని మా అమ్మకి తెలిస్తే బాధపడుతుందేమో పెళ్ళంతా కాపురం చేస్తున్నట్టు తెలిస్తే కూడా బాధపడుతుందేమో మా అమ్మే అలాంటిది కాదు బా మరీ తీపి ఎక్కువగా ఉంది ఈ మాత్రం తీపి తగలేని వాడివి జీవితంలో ఆనందాన్ని ఎలా చవి చూస్తావయ్యా లాంటి మొగుడు దొరికాడు దేవుడు దేవుడే మరీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అసలు నాలాంటి మొగుడు నీకు దొరికాడంటే కిందరి జనంలో కనీసం నువ్వు 100,000 పూజలన్నా చేసి ఉండాలి పళ్ళం దొరికింది ఇత్తడి పళ్ళం దొరికింది బల బల గొల్డెన్ దొరికింది దొంగల పోతే మంగళం ఒక్కటి చేతికి చిక్కింది అబ్బా దొంగల పోతే మంగళం ఒక్కటి చేతికి చిక్కింది కుమ్మరి పురుగని అంటారు కొండి విప్పి కొట్టకపోతే కుమ్మరి పురుగని అంటారు కొడితే తేలని అంటారు కుక్కిన పేలుగా ఉంటారు పురుషుడు దొరికాడే అబ్బా పురుషుడు దొరికాడే మన బల బల పుసుకుడు దొరికాడే దొంగల పోతే మంగళం ఒక్కటి చేతికి చిక్కింది నా కర్మ దొంగల పోతే మంగళం ఒక్కటి చేతికి చిక్కింది అనుభవములో చూస్తే కాని ఔషధము పస తెలియదే అనుభవములో చూస్తే కాని ఔషధము పస తెలియదే తాగో తేడో తేలదే అంతా కానోరు ఆగదే దొరికాడు పురుషుడు దొరికాడు బల 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 పసుపుడు దొరికాడే మొగలి
కర్మం చాలక పెళ్ళం దొరికింది, ఇత్తడి పళ్ళం దొరికింది, బల్ల 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 కొళ్ళం దొరికింది. దొంగల పోతే మంగళం ఒక్కటి చేతికి చిక్కింది కర్మ, దొంగల పోతే మంగళం ఒక్కటి చేతికి చిక్కింది. ఎందుకే నువ్వేడిస్తావు? ఏడవలసింది నువ్వు కాదు నేను. నిన్ను కన్నందుకు నా గొంతు పిసుకుని చావాలి. నువ్వు రత్నం అనుకున్నానే, రాతి చెప్పు అనుకోలేదు. ఎందుకే నీకు ఈ బ్రతుకు? ఎందులోనే పడి చావరాదు? కాంచనా, కాంచనా, అదేమిటి కాంచనా ఏడుస్తున్నావా? పైగా ఆరున్నొక్క రాగంలో. ఆరున్నొక్క రాగం కాదు, శంకరాభరణం. కుంభకోణం నా జీవితం నవ్వులు పాలైంది. నేను బతకడం కంటే చావడమే మేలు. అలా మాట్లాడకు, అలా మాట్లాడి నాకున్న ఒకే ఒక్క గుండెను తూట్లు పడవకు. నువ్వు చచ్చిపోయి నన్ను దిక్కులేని వాణ్ణి చేస్తావా కాంచనా? కుంభకోణం, కాంచనా, ఇన్నాళ్ళు నా ప్రేమని బయటికి చెప్పుకోలేక, మనసులో దాచుకోలేక నాలో నేను సతమతమైపోతున్నాను, కుతకుతలాడిపోతున్నాను. కాంచనా, ఎప్పటికైనా పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, లేకపోతే బ్రహ్మచారిగా పుట్టుక్కు చచ్చిపోతాను. కుంభకోణం, ఇంత ప్రేమని కడుపులో దాచుకున్నావా? కడుపులో కాదు, గుండెల్లో. ఎక్కడైతే ఏమిలే, నేను నిన్నెలా ప్రేమించను. నిన్ను చూస్తుంటే అనగనగా ఒక తండ్రిలా ఉన్నావు. హరిహరి, అన్యాయంగా మాట్లాడుతున్నావు కాంచనా. సూటు బూటు వేసుకుంటే నేను మాత్రం అడవిరాముల్లో ఎన్టీఆర్లా కనిపించనా? అప్పుడు నాకు అనుమానమే, రిక్షారాముల్లో ఉంటావేమోనని. కాంచనా, కాంచనా, నన్ను ప్రేమించే ఒక్క మనసుంటే చాలు, ప్రేమాభిషేకంలో అక్కినేనిలా అనిపించనా? ఏం, అప్పుడు నువ్వు నా కళ్ళకి బాటసారిలా కనిపిస్తావు. నీతోనే వాదించలేను కాంచనా. నువ్వు రోజుకి 3 సినిమాలు చూస్తావు, నేను 3 ఏళ్లకి ఒకే ఒక్క సినిమా చూస్తాను. ఏదేమైనా నువ్వు అంటే నేను బతుకుతాను, లేదు ఈ మేడ నుంచి దూకి పవిత్రమైన మన కారం చేడు మట్టిలో కలిసిపోతాను. దూకుతాను, కలిసిపోతాను, దూకుతాను, కలిసిపోతాను. కుంభకోణ ఆగు. కుంభకోణ, నేను నీకు ఒక అగ్ని పరీక్ష పెట్టాను, అందులో నువ్వే నెగ్గావు. నువ్వే నా ఆటగాడివి, పాటగాడివి, వేటగాడివి. నేను నిన్నే పెళ్లాడతాను. ఊర్వశి, నువ్వే నా ప్రేయసి. కుంభకోణ, ఎవరో మనల్ని చూస్తున్నారు. ఎవరది? ఓహో, చందమామా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమా. మేలుకునే ఉన్నారన్నమాట మీరు. ఇంకాసేపు పడుకో, వెచ్చగా ఉంటుంది, పడుకో. వదలండి, చూడండి, కోడి కుత్తో లేచి తలారా స్నానం చేసి అన్ని పనులు చేసుకోవటం ఉత్తమిల్లాల లక్షణం. నేను ఉత్తమిల్లాలో ఉదాం అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళి అక్కడ చేయటానికి పనులు ఏమీ ఉండవు, ఈ పాటికి అమ్మలే చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది. అత్తే లేచి ఉంటుందా? అయ్యో, పెద్దవాడు ఆవిడే చన్ని పనులు చేసుకుంటుంటే, కుర్రకోళ్ళు నేను ఇంకా ఎక్కడ పడుకునుంటే నలుగురు చూస్తున్నవరు? చూడండి, నేను ఉత్తమ ఇల్లాలనే కాదు ఉత్తమ కోడలని కూడా అనిపించుకోవాలి. వదలండి, వదలరా, వదలరా. అత్తయ్య, గుడ్ మార్నింగ్. ఏమ్మా అప్పుడే లేచావు, ఇంకాసేపు పడుకోలేకపోయావా? మీరు లేచి పనులు చేసుకుంటూ ఉంటే నేను ఇంకా పడుకోనా. అత్తయ్య, ఈ పూలు కోసుకొస్తాను కానీ నేను పూజ కూర్చోండి. పర్వాలేదు అత్తయ్య, నేను కోసుకొస్తాను కదా, ప్లీజ్ వెళ్ళండి. అత్తగారు కొత్త కోడలు, ఆదర్శీ కుటుంబం, చిరార్మే. అది అప్పుడే అత్తగారిని కాకా పట్టేస్తుంది. ఇంకా 4 రోజులు పోతే అమ్మో 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 కొంపలు హారిపోవు. అత్తయ్య, ఇవి కొన్ని పూలు, కూర్చోమ్మా. అమ్మా, అబ్బాయి గారికి కాఫీ చేయాలైందమ్మా. వస్తున్నానే. అత్తయ్య, కాఫీ కదా, నేను తీసుకెళ్తాను. ఎవరిచ్చినా వాడు తాగడమ్మా. అయ్యో, నేను తాగిస్తాను అత్తయ్య, మీరు పూజ చేసుకోండి.
అబ్బాయి గారికి బ్రెడ్ కాఫీ వచ్చింది, లేవచ్చు. ఏమండి మిమ్మల్ని? ఇంకో అరగంట పడుకుంటానమ్మా. అమ్మట, నేనే మీ అమ్మని కాదు మీ పెళ్ళని. ఏమండి నువ్వా? నువ్వు తీసుకొచ్చావుడు కాఫీ? నేను తీసుకురాకూడదా? నేను తాకూడదా? అలాని కాదు, రోజు మా అమ్మే తీసుకొస్తుంది కదా, ఇవాళ తీసుకురాలేదేమిటా అని. ఆవిడిని మెట్లెక్కి మీ గదులు దాటి మీ కాఫీ తీసుకొచ్చిస్తే అమృతంలో ఉందని ఆనందంగా తాగుతున్నా అనమాట. సిగ్గులేదు ఆవిడ వయసులో కష్టపడటానికి. చాలండి, చెక్క చెప్పి నేను చూస్తాను. ఏం అక్కర్లేదు, రాత్రి తినిపించావుగా కిలో పట్టి బెల్లం. సరే గాని ఈ అవతారం తిలాగి ఎందుకు వచ్చారు? అవతారం జలకాలాడు, తొందరగా రండి. ఎక్కడికి? టిఫిన్ కి. అమ్మా టిఫిన్ పెట్టమ్మా. ఓహో కొత్త కాపురమా? ఏమి టిఫిన్? కలపట్లా, ఇడ్లీలు. కనపడుతుంది, నువ్వే చేసావా? నేనే అనుకున్నానులే, సైజ్ చూడగానే అర్థమైంది. నోట్లో పెట్టుకోండి, పేర్లు పెడతారంటే. నేను నోట్లో పెట్టుకోవాలా? నేను నోట్లో పెట్టుకోవాలా? నోట్లో కాకపోతే చెవులో పెట్టుకోండి. ఇదే మా అమ్మ అయితే? మేమైతే ముక్కలు పడుతుందా? అసలు ఏంటి మీ ఉద్దేశం? పడగద్దా నేను దేని పడిగిరానా? పనికొస్తావు అనుకో. చెల్లడే, మా వదినికి మా గొప్ప బహుమానం తీసుకొచ్చాను. వదినా, ఈ సంచులో ఏముందో చెప్పు చూద్దాం. ఏమిటి సున్నుండలా? కాదండి, కిచిడి బియ్యం అయ్యి ఉంటాయి. లోగొట్టు పెరుమాళు కిరక. వదినా, నువ్వు చెప్పుకోలేవని నాకు తెలుసు. ఇదిగో బాబు, ఇది రుద్రాక్షమాల. ఇప్పుడప్పుడే వీటితో నాకు పనిలేదు, తీసుకో. కాఫీ తీసుకోండి అత్తయ్య. అబ్బాయి టిఫిన్ చేశాడా అమ్మా? చేశాడు అత్తయ్య. అత్తయ్య అబ్బాబ్బాబ్బా, మీ అబ్బాయి బాగా అలర్ చేస్తారు అత్తయ్య. ఇన్నేళ్ళు కనిపించారు గాని చిన్నపిల్లాడు కంటే అన్నీ అనుకోండి. ఇవాళ టిఫిన్ పెడితే ఏమన్నారు తెలుసా? రోజు మా అమ్మే పెట్టేది అమ్మేది అన్నారు. ఇవాళ నుంచి మీ అమ్మగారు రారు, నేనే పెడతాను తినండి అన్నారు. ఏంటి నేనే తినాలా? మా అమ్మ అయితే తినిపించేదంటే మారం చేశారు. నాకు తిక్కరేగింది, తింటే తినండి లాక్తలేదంటే ఒక్క కసరు కసరాను మాట్లాడుకుని తినలిపారు అంతే. మీరేం కంగారు పడకండి అత్తయ్య, నాలుగు రోజుల్లో మీ అబ్బాయి మనిషిని చేస్తాను. కాఫీ తీసుకోండి అత్తయ్య. అత్తయ్య మన వంటింటి పద్ధతి ఏం బాలేదు. ఇంకా పాతకాల పద్ధతులు, గొట్టం పెట్టి ఊదుకోవడాలను, విసిరిగడ పెట్టి విసురుకోవడాలను. చచ్చా ఏం బాలేదు. ఇప్పుడు అందరూ గ్యాస్ బిల్ అత్తయ్య. ఆ స్టవ్ 3000 మనకు కావాలనుకుంటే 3 నాటకాలు పోయి మన ఇంట్లో ఉంటుంది. మీ అబ్బాయికి ఎప్పుడు తెప్పిస్తారు? కాఫీ తీసుకోండి అత్తయ్య. అత్తయ్య వంటని సరుకులు ఇవ్వాలి, సామాన్ కొట్టు ఆలని తీసుకెళ్తానే. అయ్యో మర్చిపోయాను. అత్తయ్య వాళ్ళు ఏం కూరమంటారు? మార్కెట్ నుంచి మాంసం తెప్పించినా, మరి చేపలు తెప్పించినా? చేపలు అయితే బెటర్. కాఫీ తీసుకోండి అత్తయ్య. వస్తాను, నాకు చాలా పనులు ఉన్నాయి. వదినా ఇప్పుడైనా ఇవి తీసుకుంటారా? అమ్మా చూడపోతే నాకు ఈ చెక్కపల్లకి ఈ త్రికోణానికి కూడా ప్రమాదం వచ్చేట్టుంది. కోడలు గారికి తమరే గట్టిగా రికమెండేషన్ చేసి మమ్మల్ని కాపాడాలి. పెట్టరా త్రికోణం. అత్తగారి పెత్తనం పోయి కోడల గారి పెత్తనం వచ్చింది. వివాహ భోజన నంబు ఎంతైన వంట కంబు వియాల వారి విందు ఇదిగో చిత్రమ్మ గారు, మీకు ముందే చెప్పాను ఈ ఇంట్లో నా ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల కాలంలో పెద్దమ్మ గారు ఎప్పుడు అయ్యవారు అని ఎంతో మర్యాదగా పిలిచేవారే గాని ఇలా మారిపోలేదు, ఎప్పుడు వెళ్ళలేదండి. కూర సొరకాయ కూర బెరగాయ పప్పండి. కూరలో ఉప్పు కారం ఏంటి చేత కాదు గాని నీ మొహానికి ఒక ఫ్యాన్ ఒకటి. అక్కడే దెబ్బతిన్నారు. నాకు తెలిసి ఈ 10 సంవత్సరాల్లో ఈ ఇంట్లో ఉప్పు కారం అంతకంటే ఎక్కువ ఎప్పుడు పడలేదండి. ఇప్పుడు పడాలండి. కుదరదండి. ఎందుకండి? పెద్దమ్మ గారు అంతకంటే ఉప్పు కారం ఎక్కువగా తినరండి. మా ఆయన తినాలండి, అంతకంటే మీరు వేయాలండి. అది కుదరదండి. ఏమండి ఈ ఇంట్లో ఏ మార్పు జరగాలన్నా పెద్దమ్మ గారే స్వయంగా చెప్పాలండి. ఇప్పుడు చిన్నమ్మ గారు నేను చెప్తున్నాను, ఇక్కడ నుంచి బీరకాయ వేపుడు పొట్లకాయ వేపు మానేసి కాకరకాయ వేపుడు ఉప్పు కారం బాగా దట్టించి ఉండాలి. ఏంటి ఉప్పు కారం కాకరకాయ, కాకరకాయ ఉప్పు కారం, ఉప్పు కారం కాకరకాయ? అడుగు పెద్దమ్మ గారు వచ్చారు, వారిని అడగండి. ఏమిటయ్యవారు పని మానేసి కబుర్లు పెట్టి కూర్చున్నారు? అదే ఏమీ లేదండి, చిన్నమ్మ గారు అంటే ఇవాళ వంట ఏం చేస్తున్నారు? మరేమోనండి, నేనేమోనండి చక్కగా పాలు పోసి సొరకాయ కూర బీరకాయ పప్పు చేద్దాం అనుకున్నానండి. కానీ చిన్నమ్మ గారేమో ఉప్పు కారం బాగా దట్టించి కాకరకాయ వేపుడు. ఎవరో చెప్పింది చేయడానికి కాదు ఇక్కడ మిమ్మల్ని పెట్టుకున్నది, నేను చెప్పింది చేయడానికి. ఈ ఇంటికి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు చెప్పారని ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ ఇంటి పద్ధతుల్ని మార్చడానికి మీరెవరు? ఇక్కడ నువ్వేం చేస్తున్నావమ్మా?
ఊరికి వచ్చా అత్తయ్య. చూడమ్మా, నువ్వు ఈ పనులేవి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి పనికి మనుషులున్నారు, వాళ్ళ నజమాయిషి చేయడానికి నేనున్నాను. నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళమ్మా. ఆగమ్మా, ఏవి ఆ తాళాలు? ముందు వాటిని కళ్ళకద్దుకో. ఇవి ఈ ఇంటి భోగభాగ్యాలకి గుర్తు. వీటి బరువుని నీలాంటి వాళ్ళు మొయ్యలేరు. మళ్ళీ ఎప్పుడు వీటిని తాకడానికి ప్రయత్నించు. వెళ్ళు. చిత్ర, చిత్ర, అమ్మా వంచేసావమ్మా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నీకు పెట్టకుండా ముందుగా నేను ఎప్పుడు తినలేదు. రాబో వంచేద్దాం. చిత్రేదమ్మా. ఏరా, నేను పెడితే తినకూడదనుకున్నావా? అబ్బే, అదేం లేదమ్మా. ప్రభు, నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతున్నానరా. ఎంతో మంది తల్లి కొడుకుల్ని చూశాను. పెళ్ళాను రాగానే తల్లిని కాలదని పోయేవాళ్లే ఎక్కువ. నా కొడుకు అలాంటి వాడు ఇంతకాలం నమ్ముతూ వచ్చాను. నీ నమ్మకాలు ఎప్పుడూ అబద్ధాలు కావు. నేనెప్పటికీ నీ కొడుకునేనమ్మా. నిన్నటిదాకా నువ్వు నా కొడుకువి మాత్రమే, ఇప్పుడు ఒక ఆడపిల్లకి భర్తవి. కొత్త మనుషులు, కొత్త మనస్తత్వాలు, మనలో మార్పులు తీసుకురావడం సహజమే కదా. అమ్మా, చిత్రం మీద నీకేమైనా అనుమానమా? ఎవరి మీద నేను అనుమాన పడ్డం లేదు బాబు. నీ జాగ్రత్తలో నిన్నుండమని హెచ్చరిస్తున్నాను. మారిన పరిస్థితులు నీలో ఏ మార్పులు తీసుకురాకుండా నువ్వెప్పుడూ నా బిడ్డగానే ఉండాలని కోరుకుంటున్నాను. చిత్రని మనసుకేదో కష్టం కలిగించినట్టుంది. అసలు ఏం జరిగిందమ్మా? అది నాకేం కష్టం కలిగిస్తుందిరా. కాకపోతే కొంచెం తొందరపాటు, చెప్పలత్వం ఎక్కువ. తనేం చేస్తుందో తనకే తెలియడం లేదు. ప్రభు, ఆ పిల్లకి ఇల్లు కొత్త, తన హద్దులేమిటో తనకు తెలియవు. కొత్త పెళ్ళాం కదా అని మోజులో పడిపోక ఆ పిల్లకి కాస్త మంచి చెడ్డ నేర్పి దారిలో పెట్టు. పాపం, వదులునోటంటే తిట్లు కూడా దేవుళ్ళలాగే వినబడతాయి. చూడు బాబు, మీ అమ్మకి చెప్పడం చేత కాదు. నీ పెళ్ళం గొప్ప గడుస్తుంది, దాని మాయలో పడిపోయి తల్లిని అలక్ష్యం చేయడం తప్పు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో నాయన, మగాడి ఇంటికొస్తే పెళ్ళం జోబులు చూస్తుంది, తల్లేరా బిడ్డ కడుపు చూసేది. భార్యామణి గారు అలకపంపు మీద ఉన్నారే. చిత్ర, నోనో సత్య, నీ కోపం తగ్గేలా పరిచర్యలు చేయడానికి ఇక్కడ పరిచారకులు ఎవ్వరూ లేరే, నేను తప్ప. చల్లదనం కోసం వింజామరలు పెట్టి విసరమంటావా? లేక కోపంతో కందిపోయిన నీ సుతిమెత్తని పాదాలని నా కరుకు హస్తాలతో పిసకమంటావా? చాలండి, అమ్మగారు మాటలతో వీపాసినట్టు బాటలు పెట్టారు. కొడుకు గారు అమృతాన్ని రాద్దామని వచ్చారా? చిత్త మహారాణి, ఏమిటి సెలవు? ఏమండి, నేను మీకు మందు పెట్టేదన్నా, నా హద్దులో నేను ఉండాలా? మీరు నన్ను దోవలో పెట్టాలా? అసలు దోవలో పెట్టాల్సిన తప్పు నేనే చేశాను. పాప పెద్దావిడ, ఇంతకాలం సంసారాన్ని ఇది ఇది అలసిపోయింది. ఇప్పుడు కోరల్పల్లి నేను వచ్చాను కదా, అన్ని పనులు ఆవిడ శ్రమలో కూడా చేస్తే సంతోషపడుతుంది అనుకున్నాను. కోపం వచ్చింది, వద్దండి. నోరు మూసుకున్న మూల పడుతున్నాను కదా, అసలు అవుతుందట. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మాటందండి మీ అమ్మ. మగాడు ఇంటికి వస్తే పెళ్ళాన్ జోబులు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుందా? అంటే నేనేమో మీ జోబు చూసేదాన్ని, మీ అమ్మ ఇది కడుపు చూసింది అనమాట. సరే, రేపటి నుంచి మీ కడుపు మీ అమ్మకే చూసుకోండి. చిత్ర, నన్నేం చేయమంటావో చెప్పు. మా అమ్మ నాకు దైవంతో సమానం. ఆవిడ మనసుకు కష్టం కలిగితే నేను సహించలేను. ఆవిడకి ఇష్టం లేకుండా నేను ఈ పెళ్లి చేసుకున్నాను. అందుకే ఈ రుసరుసు. కాస్త సర్దుకొని ఆవిడకి అనుకూలంగా నడుచుకోకూడదు. చిత్ర, అయ్యో అమ్మా, పల్నొప్పి అమ్మా అమ్మా. అమృతాంజనంతో తగ్గే నొప్పి కాదు ఇది. నా ఇష్టంతో చేసుకోకపోతే నీ ఇష్టంతో చేసుకోవడానికి ఎవడే వాడు? చెప్పు. ఇవతరం కదిలింది. వస్తే 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 వస్తే.
అమ్మా దావుడు ముద్దులా అవసరం, నేను ఆ బయటని పెళ్లి చేసుకున్నాను. నన్ను ఇవ్వడం కట్టేసింది, వయసు పిలిచింది. నేను కుంభకోణాన్ని ప్రేమిస్తున్నాను, కుంభకోణమే నాకు దేవుడిచ్చిన భర్త. ఆ ముసలక్క నీ మొగుడు ఈ ముసలక్కలకి అలాగే కనిపిస్తాడు. నా పడుచు కళ్ళతో ప్రేమించి చూడు, నవ మన్మధుర్లా ఉంటాడు మాది అమర ప్రేమ. ఏమే వాడు నవ మన్మధుడా? ఇంతకాలం నీకు సినిమా పిచ్చే అనుకున్నాను, కొత్తగా కుంభకోణం పిచ్చి పట్టింది. నీ పిచ్చిని వదలగొడుతుంది అత్తయ్యా. ఇంకోసారి నా కాంచన మీద చేయి చేసుకున్నావో నీ మీద కేసు పెట్టి నిన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తాను. చాలా విశాలంగా ఉంటుంది అక్కడ. ఉంటుందిరా ఉంటుంది. నిన్ను నమ్మినందుకు తడిగొడతో నా గొంతు కోసి నా కూతుర్ని వల్ల వేసుకుని నా కొంపకు నిప్పంటించావు అత్తయ్యా. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ గొంతు పిసుకుతాను. ఈ ఇంట్లో ఇంగ్లీష్ రాకుండా నాకే కుక్కవి. ఎవరా నీకు అత్తయ్యా? అత్తయ్యా ఎంత మాట అన్నావు అత్తయ్యా, నేను ఎంగిలి విస్తరాకులు నాకే కుక్కనా? నీ కూతురికి ప్రేమాభిషేకం, నీకు పూలాభిషేకం చేద్దామనుకున్న నేను కుక్కనా? అత్తయ్యా ఇప్పుడు నువ్వన్న మాటలకి ఏదో ఒక రోజున పశ్చాత్తాపంతో కుళ్ళి కుళ్ళి తప్పకుండా సన్నబడిపోతావు. వస్తాను కుంభకోణం. కాంచన పాపపుణ్యాలు విచారించే ఆ భగవంతుడు మీ అమ్మకే శిక్ష విధిస్తాడో నాకు తెలియదు, కాని వచ్చే జన్మంటూ ఉంటే నేను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను కాంచన, పెళ్లి చేసుకుంటాను. మహారాణిలా కాలు మీద తాలే కూర్చుంటే ఎవరందిస్తారు అనుకున్నావు? అమ్మా ఎవరయ్యా నువ్వు? అమ్మా ఎందుకన్నా గాజులా కలుస్తావు? ఈ రథంలో తింటాను కూడు లేకపోయినా గొంతుకు మాత్రం ఇచ్చారు భగవంతుడు. ఏం కావాలి? నా బిడ్డ చిత్రుందమ్మా. ఓహో ఆ చిత్రాంగిని కన్నా జనక మహారాజు తమరేనన్నమాట. నేను దేశాంతరం వెళ్తున్నానమ్మా, చివరిసారిగా నా బిడ్డను కళ్ళారా చూసుకుని వెళ్లిపోతాను. ఒక్కసారి పిలవండి. పిలవటానికి నువ్వు పెట్టిన నౌకర్లు ఎవ్వరు లేరు ఇక్కడ. వెళ్ళవతలకి వెళ్ళమంటే నీ కాదు వెళ్తావా? మెరపడి గెంటమంటావా? కుడ్డమ్మా వెళ్తాను. ఏమిటమ్మాయి అలా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఆయనతో మీరేమన్నారు? ఆయవడ అడుగుతుంది విధవ, నువ్వు తెలుసంటూ వెతుక్కుంటూ వచ్చాడు. నువ్వా పెద్దంటి కొడలివి, అలాంటి ముష్టి వేదంతో మాట్లాడితే మన పరువేం కాను. అందుకే అవం తను తగిలేశాను. ఆయన ముష్టివాడు కాదండి మా నాన్న. అయ్యో అయ్యో నా తల్లి, నా తెలియకున్నానమ్మా, తప్పైపోయిందమ్మా, ముష్టివాడు అనుకున్నానమ్మా. అయ్యయ్యో రంగి వస్తే రంగి ఎక్కడ తచ్చావే? అరగంట నుంచి మొత్తుకుంటున్నాను నాలుగు తొమ్మిది నీళ్ళు తోడు పెట్టమని. ఈ ఇంట్లో నా మాట వినే మనుషులే కరువయ్యారు. అమ్మాయి ఏం చేస్తున్నావమ్మా? గోళ్ళు పిలుకుంటున్నాను తిని. నా తల్లే మంచి పనే చేస్తున్నావు. చూడమ్మా నీ గోళ్ళు గిలుకోవడం అయిపోయిన తర్వాత ఓ నాలుగు తొమ్మిది నీళ్ళు తోడి బాత్రూంలో పెట్టు. నీ తల్లి లాంటిదాన్ని, నాకు చేసే పుణ్యమే, పాప ఏమీ రాదు. అందులోనూ మన పనులు మనం చేసుకోవడం తప్పే ఉంది. అమ్మా తోడు పెడతావా? అయ్యో అలాగే తోడతాం తిని. నాలుగు చెమ్ములు కర్మ, నలభై చెమ్ములు తోడతాం, ఉండండి ఆనందంగా పోసుకుందరు కదా. ఏమా నీళ్ళు తోడు పెట్టా? పెట్టాను తిని చెప్తానుగా. నాయమ్మ నా తల్లి నా బంగారు తల్లి, నాకన్న కూతురు కూడా లేదు. పిన్ని సువాసన కోసమని సుగంధ ద్రవ్యాలు కలిపాను, నీళ్ళు ఎర్రగా ఉంటాయి ఏమనుకోకండి. పర్లేదమ్మా. వెంకన్న నీ చేతిలోంచి కారం పొట్లను తీసుకున్నది ఎవరు? మాట్లాడమే చెప్పు. అతను నేను గుచ్చిగుచ్చి అడగాల్సిన అవసరం లేదు, అతని దగ్గర కారం పొట్లను తీసుకుంది నేనే, నీళ్ళల్లో కలిపింది నేనే. అమ్మా చేసిన తప్పి ఎంత ధైర్యంగా చెప్తుంది. గుండెలు తీసిన బంటు మోసగాళ్ళకి మోసగాళ్ళు. ఆ నీళ్ళల్లో కారం ఎందుకు కలిపావు? కడుపు మండి పసివాణి పగ మండే గుండెలు. నీ కడుపు మండే అంత పని ఆవిడేం చేసింది? చాదులు చెప్పి నీ మనసు విరిచేసింది, మిమ్మల్ని ఆమె దుసుకొల్పి ఏ పాపం ఎరుగని నన్ను నీ ముందు ముద్దాం చేసింది. ఒకళ్ళు చాడీలు చెప్పినంత మాత్రాన విరిగిపోయే మనసు కాదు నాది. ఏ పాపమో చేయలేదని నువ్వంటే సరిపోదు.
ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి నువ్వు చేసిన తప్పులని లెక్కలు రాసి మరీ ఉంచారు. లెక్కలేం కర్మ, 10 మంది ముందు పంచాయతీ పెట్టి మరీ చెప్తారు. ఈ మహాతన చిలువ పనులు గాని చెప్తుంటే చిత్రగుప్తులు చిట్టాలా తయారవుతాయి. అయితే నువ్వేమీ చేయలేదంటావు. ఏం చేశానండి, ఏం చేశాను? వంట చేయబను వద్దన్నారు, ఇల్లుడు బను కాదన్నారు, ప్రతిదానికి ఆంక్షలతో నన్ను నోరు కట్టేశారు. నేను పరదన్నగా నన్ను మూలు కూర్చోమన్నారు. ఇదే మీ అన్న కూతురు ఆడబెట్టి కూర్చున్నట్టు ఇలా చేసేవారా? కాదనగా, కట్టుకున్న మొబ్బుడికి నా మీద చాటు చెప్పి నా కాపురాన్ని కోలుదోపారు. ఆయన మీ మాట నమ్మలేదు కాబట్టి సరిపోయింది. నమ్మితే నా కాపురం గంగపాలేగా. ఇప్పుడు మాత్రం ఏం తక్కువైంది? ఏ ఒడిదుడుకులు లేకుండా సుఖంగా సాగిపోతున్న మా కుటుంబంలో పెద్ద బండరాయే వచ్చి పడ్డావు. నేను కదే పంటరాయిని, నువ్వే రోడ్డు రోజులవి. నీ కూతురు ఇది కోడలు కాలేదని ఆ కుళ్ళు కడుపులో పెట్టుకుని నాకు మాత్రీకి మధ్య సెల్లా దాపరించి మమ్మల్ని వేస్తున్నావు. ఏమిటా తలపొగరు? ఇక్కడ పెద్దదాన్ని నేను ఉన్నాను కూడా లేకుండా ఒళ్ళపై తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. ఇంత హీనంగా మాట్లాడుతున్నావు, సిగ్గులేదు? ఈ ఇంటి కోడలేనా నువ్వు? ఇంటి కోడలు, జానకం గారి ఇంటి కోడలు. నా కోడలు దగ్గర తగలబెట్టే ఉంది. కోడలు కానీ పని మనిషి కూడా అంత విలువ కూడా నాకు లేదు. ఆయన వాళ్ళ కాకుల్లోనూ కాని వాళ్ళ కంచాలోనూ పెట్టే మీ పరిపాలనలో నా కోడలపై త్యాగం వెలిగిపోతోంది. విన్నావురా దాని మాటలు? పారు పనులు చేసేది చాలక ఎంత పరువు తక్కువగా వాగుతోందో. పరువు అంటే తెలియని వాళ్ళకి పరువు తక్కువ మాటలు కాకపోతే మంచి మాటలు ఎలా వస్తాయి వదిలే? చిత్రాంగి వేషాలతో మన వాడిని వల్ల వేసుకుని అందలా లెక్కాలనుకున్న ఈ బజారు మనుషులకి పరువు ప్రతిష్టలు కూడా. బజారు మనిషి? అవునండి, నేను బజార్ దాన్నే. పతి విధులున్న ఇంట్లో బజార్ దానికి చోట్లేదు. అమ్మా మహాతల్లి, నీ కొడుక్కి పెళ్ళ అవుదాం అనుకున్నాను కానీ ఈ ఇంటి కోడలు కావాలనుకోలేదు. మీరే బొట్టు పెట్టి పిలిచారు, పెట్టాల్సిన ఉంసరాన్ని పెట్టారు. ఇంకా ఎందుకు నాతో నీకు పొత్తు? వెళ్ళిపోతాను. నీ కొడుకు వద్దు, నీ కాపురం వద్దు, వెళ్ళిపోతాను. ఎవరిని బెదిరిస్తా వెళ్ళవే? తెగించి కూర్చున్న నీలాంటి అలగాదానికి అసలు పెళ్ళెందుకు, మొగుడెందుకు, కాపురం ఎందుకు? అవును నేను అలగాదాన్ని. మరి మీరు? నాకు మొగుడక్కర్లేదు. మరి మీ మొగుడు మీరెందుకు వదిలేశారు? డబ్బు దర్ప ఉందని ఉన్న మొగుడు తన్ని తగిలేసిన మీకంటే నేను అలగాదాన్ని కాదు. నాయనా ప్రభు, చాలా గొప్ప కోడల్ని తీసుకొచ్చావురా. ఇన్నాళ్లకు తగిన కోడలు వచ్చిందని చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో ఉండవలసిన దాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మర్చిపోదని తెలుసుండి కూడా నీకోసం దాన్ని నా నెత్తిన పెట్టుకున్నానురా. నాకు సరిగ్గానే బుద్ధి చెప్పిందిరా. చాలురా. అమ్మో 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 వదినా, నా వంట కారం పోతుంది, నా గొంతుకు తీసుకుంది. దాన్ని చూస్తుంటేనే నా గుండెలు ఎదిరిపోతున్నాయి. లేవండి పోంచేద్దరు గాని, మిమ్మల్ని లేవండి పోంచేద్దరు గాని. నాకు ఆకలి కాలేదు. బానే ఉంది సంబడం, మేము ఆడవాళ్ళం, ఏదో మాట మాట అనుకున్నాం. మధ్యలో మీకెందుకు కోపం అలుగుడు? ఇంటి కప్పెగిరిపోయేలా అనుకున్నారు? ఇది ఏదో మాట మాట అనుకోవటమా? నాకు పోట్లాట మాలో మేము 190 అనుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. మీకెందుకు? మీరు మగాళ్ళు, మీరు అవేవి వినకూడదు, పట్టించుకోకూడదు. చూసి చున్నట్టు ఉండిపోవాలి అంతే. నాకు బుర్ర తిరిగిపోతుంది. అమ్మా అయ్యో తలనొప్పి. ఏమిటి తలనొప్పిగా ఉందా? బాగా ఎక్కువగా ఉందా? అమ్మో భరించలేకపోతున్నాను అమ్మా. అమృతం అయినా? ఏ ఇది అమృతం నేను తగ్గేది కాదు. బాబు గారు, బాబు గారు, అమ్మగారు ఆయాసం వచ్చి పడిపోయారండి. ఎంత వచ్చినా పలకటం లేదండి. కంగారు పడాల్సిన అవసరం లేదు మిస్టర్ ప్రభాకర్. ఎక్సైట్మెంట్ వల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది. ఇవి ట్యాబ్లెట్స్, ఇవి క్యాప్సల్స్. ఒక ట్యాబ్లెట్ ఒక క్యాప్సల్ ప్రతి 2 గంటలకు ఒకసారి ఇవ్వాలి. అలాగే సార్. అశ్రద్ధ చేయకూడదు, ఎవరో ఒకరి మేరకు జాగ్రత్తగా ఇవ్వాలి. నేనే దగ్గర ఉండిస్తాను డాక్టర్. దాన్ని ఓకే, రేపు ఉదయం వస్తాను.
చిత్ర నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళి పడుకో. నేను కూడా ఉంటానండి. వద్దులే, నువ్వు వెళ్ళి పడుకో. అది కాదండి, నేను నీకే చెప్పేది, వెళ్ళు. అమ్మా అమ్మా, లేమ్మా మండేసుకుందో కాని. మిస్టర్ ప్రభాకర్, అమ్మగారు ఏమిటి డిస్టర్బ్ గా కనిపిస్తున్నారు, వర్రీడ్ గాను ఉన్నారు, ఏమిటి విషయం? అమ్మకు చిత్రకు సరిగ్గా పట్టలేదు, రాత్రి కూడా గొడవ పడ్డారు. ఓ, కుటుంబ కలహం అన్నమాట. అయితే చిక్కేనే, ఆవిడ అప్సెట్ కాకుండా చూసుకోవాలి, లేకపోతే ప్రమాదం. ఓ 10 రోజుల పాటు చిత్ర ఆవిడ కళ్ళబడకుండా చూసు. అలాగే డాక్టర్. వస్తాను సాయంత్రం, మళ్ళీ వచ్చి ఒకసారి చూస్తా. అలాగే. ఏమిటి బాబు అలా ఉన్నావు? అమ్మ చచ్చిపోతుందని భయపడుతున్నావా? అమ్మా, నిన్ను విడిచి నేను ఎక్కడికి పోతానురా? ఎక్కడికి పోను. ఏమండి ఏమండి, అత్తకి ఎలా ఉంది? పర్వాలేదు అమ్మయ్యా, అత్తకి తొందరగా నయం కావాలని అమ్మవారికి అర్థం చేయించి వస్తున్నాను. ఇదిగోండి ప్రసాదం. చిత్ర, నువ్వు పూజించే దైవం ఆ గుడిలో ఉంది, నేను పూజించే దేవత ఇంట్లోనే ఉంది. అమ్మ ఆరోగ్యం బాగుండకపోతే నా మనసు తల్లడిల్లిపోతుంది. బాధపడకండి, అత్తకి త్వరలోనే నయం అయిపోతుంది. త్వరలో నయం కావటం కోసం నిన్నొక వరం అడగాలనుకుంటున్నాను. వరమా? నన్న ఏమిటండి? ఏం లే చిత్ర, అమ్మ ఆరోగ్యం బాగుపడటం కోసం నువ్వు కొన్నాళ్ళ పాటు మీ ఊరెళ్ళి ఉంటే బాగుంటుంది. ఊరుకండి, నేను వెంటనే. ఏంటి? జోక్ కాదు, సీరియస్ గానే చెప్తున్నాను. ఓ 4 రోజుల పాటు మీ ఇంటికి వెళ్ళుండు. వరం అంటే ఇంతేనా? ఇంకా అత్తయ్య ఆరోగ్యం బాగుపడటానికి నా ప్రాణాలు వదిలేమంటారేమో, హాయిగా చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను. నన్ను వెళ్ళిపోమని వరం కోరారు.
కైకి కూర వరం కంటే కొంచెం అన్యాయంగా ఉన్నా పర్వాలేదు. ఓకే, నేను ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలి ఒక నెల రోజులు, అంతే కదా? అంతే కదా? అంతే చిత్ర. అలాగే వెళ్ళిపోతానండి, వస్తే. థ్యాంక్స్ చిత్ర, నువ్వెంత తేలిగ్గా ఒప్పుకుంటావు నీ కళ్ళ కూడా అనుకోలేదు. ఒప్పుకోపడానికి ఇందులో నాకు మీరు చూస్తున్న అన్యాయం ఉందండి, నా పుట్టిడికి నన్ను మీరు వెళ్ళమంటున్నారు, అంతే కదా? ఓకే, కానీ నెల రోజుల తర్వాత నన్ను మళ్ళీ తీసుకొస్తారా లేక రోజులు నెలలు సంవత్సరాలు? అమ్మ ఆరోగ్యం బాగుపడగానే తీసుకొస్తాను. ఏమండి, నేను రాగానే మళ్ళీ మీ అమ్మగారి ఆరోగ్యం తిరగబడితే ఏం చేస్తారు? నన్ను మళ్ళీ పంపించేస్తారా? అలా ఎందుకు జరుగుతుంది? జరిగితే అన్ని అనుమానాలే నీకు. ఇప్పుడు నువ్వు కనపడకపోతే అమ్మకు బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, ఆరోగ్యం కుదర పడుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా నచ్చి చెప్తే ఆవిడే ఒప్పుకుంటుంది. ఒప్పుకోపోతే? అదిగో మళ్ళీ అనుమానం. అనుమానం కాదండి, ఆవేదన. నా గుండెల్లో మళ్ళీ మంట. మీ తల్లి పేరు అర్థం చేసుకోగలను, కానీ లోకులు పలుకాకులు వాళ్ళకి తెలియదు కదా, అందుకని అన్నాను. బట్టలు సర్దుకుంటాను. మా ఇంటి పక్క ఆడములు ఒట్టి కోతుముకండి, ఊళ్ళ విషయాలన్నీ అడకే కావాలి, ఊరికే ప్రశ్నతో చంపుకు తింటారు. ఏమండి, అసలు ఏ కోడలన్నా పుట్టింటికి ఎందుకు వెళ్తుంది? పండగెళ్తుంది. మరి ఇప్పుడు ఏ పండగ లేదే, పుల్లు పూసుకోవడం వెళ్తుంది. మనకి ఇప్పుడు అది కూడా లేదు కదా. నిజం చెప్పేస్తానండి, మా అత్తయ్యకి నా మొహం చూడడానికి ఇష్టం లేదు, నా మొగ్గు నన్ను ఇంటికి పంపించేశాడని. వద్దండి, అప్పుడు లోకలు మిమ్మల్ని ఆడిపోసుకుంటారు. ఏమండి, మిమ్మల్ని ఒక వరం ప్రశ్న అడుగుతాను, చెప్తారా? అడుగు చిత్ర. నన్ను పంపించేయాలని ఆలోచన మీకే వచ్చిందా లేకపోతే అమ్మగారు చెప్పారా? చిత్ర, నిజం చెప్పండి. మా అమ్మ ఎందుకంటుంది? నేనే అలా అనుకున్నాను. అమ్మయ్యా, తప్పు ఒప్పు, ఇది మీ సొంత నిర్ణయమే కదా, అంతవరకు సంతోషం. నేను తీసుకొస్తాను. నేను పంపించేస్తాను పద. వెళ్ళమంటారా? పద. వస్తాను కన్నా. అదేమిటమ్మా, ఈ వేట ఇప్పుడు బయలుదేరారు అక్కడికి? అరణ్యవాసానికి. రామాయణంలో సీతని అడవి పంపించేటప్పుడు లక్ష్మణ్ వెంట వెళ్ళాడు. మా ఆయనకి తమ్ముడు లేడు కదా, అందుకని ఆయనే వస్తున్నారు. వస్తాను. ఏమండి, ఒక్కసారి అత్తయ్య గారి పాదాలకు నమస్కారం చేసి వస్తానండి. వద్దు చిత్ర, నేను చూస్తే అమ్మ ఆవేశపడుతుంది. రక్తపోటు పెరిగి మళ్ళీ జబ్బు తిరగబడుతుందంటారా? అయ్యో పిచ్చి మాలకు. మీకోటి తెలుసా, ఇప్పుడు అత్తయ్య దగ్గరికి వెళ్ళి వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్తే చాలు, చెంపుల నుంచి ఆవిడే నన్ను సాగనంపుతుంది. రెండు చూపురు కాని అత్తయ్య. అత్తయ్య, నేను వెళ్ళిపోతున్నాను. మీ అబ్బాయిని మీకు వదిలేసి మీ ఆరోగ్యం కోసం భగవంతుని ప్రార్థిస్తూ వెళ్ళిపోతున్నాను. వెళ్ళబోయే ముందు ఒక్కసారి మీ కాళ్ళలో పెడితే అవి దాకి నా జన్మ తరింపు చేసుకుంటాను ఒక్కసారి. ఒరే ప్రభు, దాని మాటలు నా గుండెలు చీల్చిస్తున్నాయి, ముందు దాని అవతలకు తీసుకెళ్ళు. చిత్ర, రా వెళ్దాం. ఉందండి, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నానా, మళ్ళీ అత్తయ్య గారిని చూస్తానో లేదో, అందుకని చివరిసారిగా నాలుగు మాటలు మాట్లాడుకోనివ్వండి. అత్తయ్య, మీరు చాలా తెలియగలవారు. లొంగినట్టు లొంగి చివరికి మీ పంతమే నెగ్గించుకున్నారు. ఆనాడు మా పెళ్లే జరగదన్నారు, కొడుకును కాదనుకోలేక నన్ను ఇంటికి తెచ్చుకున్నారు. మళ్ళీ ఆ కొడుకు చేతనే నన్ను బయట పంపిస్తున్నారు. ఆనాడు మీరు అన్నట్టే మాది పెళ్లి కాని పెళ్లిలా, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల పెళ్లిలా అయిపోయింది. గొప్ప రాజకీయ ఆడేశారు అత్తయ్య. సరే వస్తాను. ఇక పగని ప్రభాకర్ గారు, అత్తయ్య చెప్ప మర్చిపోయాను, ఇందాక మీ అబ్బాయి మా అమ్మ జబ్బు తగ్గాక మెల్లగా నచ్చ చెప్పి ఇంటికి తీసుకొస్తానన్నారు. నేను ఆయన మాట నమ్మదచ్చుకోలేదు, ఎందుకంటే నేను ఆయన పెళ్ళానైనా కాపురం చేయాల్సింది మీతోనే కదా, అందుకని ఈసారి ఆయన్ని మా ఇంటికి పంపించకండి, మీరే రండి. మీరొచ్చి పిలిస్తేనే కానీ ఇంటి గడప తొక్కకూడదని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. వస్తాను. ఒరే ప్రభు, విన్నావు రా దాని మాటలు? ఆ తల పిలుస్తానని చూసావా, నేను దానింటికి వెళ్ళి దానికి బొట్టు పెట్టి పిలుచుకురావాలట, లేకపోతే మళ్ళీ ఈ గడపలో కాలు పెట్టదట. ఒసే, ఈ జానకమ్మకి అంత దుర్గతి పట్టలేదే, నా బొందిలో ప్రాణం ఉండగా నిన్ను నోరెత్తి పిలిస్తే అప్పుడు అడుగు.
నీకు నా కొడుకు కావాలనిపించి వారితో సవ్యంగా కాపురం చేయాలనుకుంటే నీకు నువ్వుగానే ఈ గడపలోకి రావాలి. ఈవేళ నువ్వు అన్న మాటలన్నిటికీ క్షమార్పణ చెప్పుకోవాలి. అప్పుడే నేను నీ ఇంట్లోకి రానిచ్చేది. అలా కాకుండా ఇంటి దరిదాపుల్లోకి వచ్చావో నీ కాళ్ళు వేయకొడతాను. జాగ్రత్త చూద్దాం. నువ్వు నా ఇంటికి వస్తావో నేను నీ ఇంటికి వస్తావు. చూద్దాం. చూద్దామే. చూద్దాం. లేకపోతే ఏమిట్రా, నన్ను నానా మాట్లాడేది చాలక. నా మీద ప్రతిజ్ఞలు చేస్తుందా? ఇందులో నా తప్పే ఉంది, నువ్వే చెప్పు. తప్పు నీది కాదమ్మా. తప్పు నీది కాదు, దాన్ని కాదు. నాదమ్మా, నాదే తప్పు. నాదేనమ్మా తప్పు అంతా నాదే. భగవంతుడా, ఏమిట్రా ఈ కర్మ? ఏమిటి అశోక వనముల సీతలాగా ఈ చెట్టు కింద వనవాసం? నా కుంభకోణాన్ని వెళ్ళగొట్టావు. అమ్మ కుంభకోణం కుడి ఎడమ కుడి ఎడమ కుడి ఎడమ కుడి తిర్ కుడి ఎడమ కుడి ఎడమ. నేను కుంభకోణాన్ని కాదు, కుంభకోణం మా అన్నగారు. నేను వాడి తమ్ముడు గాని ఆర్కోణాన్ని. మా అన్నగారు చాలా కష్టాల్లో ఉన్నానని సాయం చేయమని నాకు లెటర్ రాసినాడు. నేను డైరెక్ట్ గా అమెరికాలో విమానం ఎక్కి తిన్నగా మన కారంచేడు శ్మశానంలో దిగిలా వస్తున్నాను. ఎక్కడా మా అన్నగారు? మర్దిగారు, అన్నయ్య గారిని వెతుక్కుంటూ లక్ష్మీస్వామిలా ఇక్కడికి వచ్చారా? నేనేం చెప్పను, మీ అన్నయ్య నాకు అన్యాయం చేసి అరణ్యవాసం వెళ్ళిపోయారు. అరణ్యవాసమునక? ఏ అరణ్యము? దండకారణ్యమా కీకారణ్యమా? నాకు తెలీదు. అయ్యో వదిన గారు, మా అన్నగారు మీ లవ్ అఫైర్ గురించి లెటర్లో వివరంగా వ్రాసినాడు. వాడికిద్దామని ఒక పావు టన్ను బంగారం తెచ్చినాను. దీనితో ఏ రైస్ మిల్లో షుగర్ ఫ్యాక్టరీయో పెట్టుకుని ఆనందంగా గడపమని చెప్పుటకు. బాధపడకండి వదిన గారు, మా అన్నగారు మీకోసం తప్పకుండా తిరిగి వస్తాడు. మీరు ఈ బంగారం తీసుకుని మంచి బిజినెస్ పెట్టుకుని సుఖంగా ఉండండి. బాగుంది, చాలా బాగుంది. సింగడు అద్దంకి పోను పోయాడు, రాను వచ్చాడన్నట్టు అయిందనమాట నీ కాపురం. చివరికి నేను భయపడ్డంతా జరిగింది. ఏమిటి నువ్వు భయపడ్డది పెద్ద? నీ నోటి వాగుడుతో మీ అత్తయ్యని విసిగిస్తావని, ఆవిడ మనసు విరిచేస్తావని. ఓసే చిత్ర, నీ కాలనే చెప్పారు నీ నోటి దురుసు తగ్గించుకొని శాంతంగా సహనంగా కాపురం చేసుకోమని. ఇప్పుడు చూడు ఏమైందో. ఏమైంది? ఏమైంది? నాకు ప్రేత పోయింది. ఆ మగుడు ఆ కాపురం లేకపోతే నేనేమైపోను. ఈ జాండ పొట్టకి ఇంత కూడు దొరకపోదు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాను, లేకపోతే ముష్టి పొందుతాను. మొట్టమొదటిసారిగా బొచ్చి తీసుకుని నా దగ్గరికి రా, ముచ్చి ఘనంగా వేస్తాను. చచ్చినరాను, మీరు నా ఇంటికి వచ్చారు. నీలా ఓ అబ్బో సంపాదించేసిందని పెద్ద ఏడంతస్తుల మేడ ఉన్నది. మీ మీద గొప్ప సర్దిలు కట్టుకోవడానికి అసలు ఎందుకు వచ్చారు చెప్పండి. చెప్పుకుని కూర్చుంటారండి. ఏమిటే, నేను ఈ ఇంటి అల్లుణ్ణి, నువ్వు అవునన్నా కాదన్నా నీ మొగుణ్ణి. నోరు మూసుకొని లోపలికి వెళ్ళి కొడుకున్నాడు. వెళ్ళా. సిగ్గు లేకపోతే సరే. ఇంకెక్కడ సిగ్గులే, నిన్ను కట్టుకున్నప్పుడే బాధాన పడింది నా సిగ్గు. ఏమిటి ప్రభాకర్ గారు, మీరు కూడాను. అదేదో పిచ్చిది, పిచ్చి వాగుడు వాగుతుంది. మీరైనా సర్దుకుపోవచ్చు కదా. ఏం సర్దుకుపోవడం అండి, మా అమ్మది అసలే మిలిటరీ డిసిప్లిన్. ఇదేమో నోటుకొచ్చినట్టల్లా వాగేసింది. దాంతో ఆవిడ బ్లడ్ ప్రెషర్ పెరిగి మంచం పట్టింది. దీన్ని చూస్తే దాన్ని మండి పడిపోతుంది. ఆవిడికి తగ్గే వరకు నా రోజులు మీ ఇంట్లో ఉంటారా అంటే దానికి నానా రవసా చేసి ఆవిడ ముందు ప్రతిజ్ఞలు చేసి మరీ వచ్చింది పెద్ద పల్లాటి నాగంలాగా. నేను పల్లాటి నాగం అయితే మరి మీ అమ్మ కొట్టానంటే కుర్చీ. మీరు చెప్పారు కాబట్టి అవుతానండి. లేకపోతే ఏమిటండి, ఒంటరిగా వచ్చింది కదా, ఎలా ఉందో చూసిపోదాం. నేను వస్తే ఇదేనా మర్యాద? ఏదో కోపం కదా, అదే సర్దుకుంటుంది. మీరు రెచ్చిపోతే ఎలా? వచ్చే చిత్ర వస్తానే. మీ మొగుడు పెళ్ళాల మధ్య నేనెందుకు? ఏమండి ఏమండి, నేను కూడా మీతో వస్తానండి. మీరుండండి. ఉండాలనే ఉందండి, కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత నన్ను తన్ని తగిలేస్తుంది ఏమన్నా భయంగా ఉంది. మీరు భలే జోక్ చేస్తారండి. మా ఆవిడ కూడా ఇలాగే అంటుందండి. వస్తాను. ఏడుకుంటాడా వెంకటరమణ. అదేదో సాంగ్ తొందలే, కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు, అదేదో చేస్తే వాడేదస్తాడు అని బొమ్మంటే పోతంగా ఈ మర్యాదలని ఎందుకు? ఈ ఇంటికి అల్లుడు మీరు, మిమ్మల్ని పొమ్మని అధికారం మాకెక్కడుంది? ఉండండి. ఉందామనే వచ్చాను. భోజనాలు అవి ఏర్పాట్లు. పది నిమిషాలు ఆగండి, పట్టిస్తాం. మెక్కుదురండి. దానికంత కోపం ఎందుకు? నెమ్మదిగా చెప్పొచ్చు కదా. మోహన్ నెమ్మది చెప్పాలండి. కోడి కూర బ్రహ్మాండంగా ఉంది, ఆకు ఒక్క కూడా ఉంటే అదిరిపోద్ది.
జాజికాయ జాపత్ర వేసి చిలకలు చుట్టిస్తే అబ్బో ఇంకా అదిరిపోద్ది. అదిరిపోద్దు బాబు గారు. కిలియా మతాన్, నా రసిక హృదయాన్ని మా ఆవిడ కంటే నువ్వే బాగా అర్థం చేసుకున్నావయ్యా. ఉండి బాబు గారు. స్వర్గం. ఏమిటి ఇక్కడ పడకేశారు? అదే భోజనాలు. ఇంకేం భోజనం? ఒక్క ముక్క కూడా మలుచుకుని మొత్తం కోళ్ళు లాగించేశారుగా. ఆ భోజనం సరే. కట్టిపెట్టండి మీ నసుకుడు. ఇంటి దగ్గర మీ అమ్మగారు వెయిట్ చేస్తుంటారు, వెళ్ళండి. నేను వెళ్ళను, ఇక్కడే పడుకుంటాను. ఎక్కడ? ఇక్కడే పడుకుంటాను. సర్లేవండి. ఎందుకు? పక్కేస్తాను. అలా అన్నా బాగుంది. ఎర్ర చీర కట్టుకున్నదెవరి కోసమో, మల్లె పూలు పెట్టుకున్నదెవరి కోసమో, ఎర్ర చీర కట్టుకున్నదెవరి కో. చిత్ర, చిత్ర, ఆరు బయట పక్కేస్తున్నావిటే? ఇక్కడ పక్కింటలు చూస్తే అసహ్యంగా ఉంటుంది. బాగుంటుంది. బాగుండకపోవటానికి నేనే మీ పక్కన పడుకోవట్లేదు. మీరు బయట, నేను లోపల. నేను బయట. చిత్ర, 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 తలపదీవే, ఇది చాలా అన్యాయం, అక్రమం. నువ్వు తోడు లేకుండా ఒంటరిగా నేను చల్లలో పడుకుంటే చచ్చిపోతానే తలపదీవే. చలి 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 శివరాత్రి చలిగాలి జవరాలిని అడిగింది, విడివిడిగా పడుకుంటే వడగాలి తగిలింది, తగలాటం తలుపేసింది చందమామ, ఉబలాటం ఊపేస్తుందే చందమామ, ఉబలాటం ఊపేస్తుందే చందమామ. శివరాత్రి చలిగాలి జవరాలిని అడిగిందా, విడివిడిగా పడుకుంటే మిరియాల కారం నూరకు చందమామ, ఓయ్ మిరియాల కారం నూరకు చందమామ. చంద్రమ్మో అరుగు మీద పక్కలు వాచి అల్లుడు అరిచిన బులమో, ఏడామడా నడిచొచ్చానే ఏటికెదురు ఈదొచ్చానే, చట్టన్నం తిన్న అమ్మ మొగుడా కలి ఎవగలమ్మ. అడిగింది విడివిడిగా పడుకుంటే వడగాలి తగిలింది, మిరియాల కారం నూరకు చందమామా, మిరియాల కారం నూరకు చందమామా. Thank you.
हम तुम एक कमरे में बंद हो एक कमरे में हाय कांचना మీకోసం ఎదురు చూస్తున్నాను. వచ్చారా? ఎండలో పడి వచ్చారు. మంచిలు తాగుతారా? కాఫీ తాగుతారా? టీ తాగుతారా? నేను మీ మర్యాదల కోసం రాలేదు. నేను కాశీలో ఉండగా మా తమ్ముడు ఆర్కోణం ఇక్కడికి వచ్చాడని తెలిసింది. వాడిని చూద్దామని కాశీ నుంచి లారీ ఎక్కొచ్చాను. ఆర్కోణం, ఒరే ఆర్కోణం. ఆయన లేరు. లేడా? ఏమైపోయాడు? వచ్చారండి. వెళ్తూ వెళ్తూ మా అమ్మకి ఆయన వచ్చారు, వెంటనే వెళ్ళిపోయారు. అయ్యో, అనవసరంగా ఇంత దూరం వచ్చానే. సరే కాంచనా, నీకోసం కాశీ నుంచి ఈ బుర్రగల్ని తీసుకొచ్చాను. తీసుకో, వస్తాను. ఎక్కడికండి? ఈసారి రామేశ్వరం వెళ్ళిపోతాను. అల్లుడు గారు, మీరు రామేశ్వరం వెళ్ళక్కర్లేదు, కాశీ వెళ్ళక్కర్లేదు. మా అమ్మాయిని పెళ్లి చేస్తాను, ఇక్కడే ఉండిపోండి. ఇదిగో తెలుసా నీకు? ఏదే చిత్రాంగి పుట్టింటికి వచ్చేసింది. అత్తతో పోట్లాడు పెట్టుకుందంట. వాళ్ళ ఆయన తన్ని తగిలేశాడు. ఏమి చిత్ర, మీ ఆయన్ని వదిలేశావంటగా? నీ అల్లుడు నీ కూతురు జడ కోసం పంపించాడంట. అదేం తప్పు చేసింది పెద్దమ్మా? ఎంత పొగరే నీకు? నీకెంత పొగరే నా మాట అంటే? నా ముగ్గురు నా ఇష్టం, మీరు తిట్టుకుంటా కొట్టుకుంటా, నీకెందుకంట? చిత్రీ పెళ్ళానా? కాదు, ఉప్పుడు గతిని. అలా ఊళ్ళో వాళ్ళంత అనుకుంటున్నారు. అలా ఊళ్ళో వాళ్ళంత అనుకోవాలని మీరు ప్రవర్తిస్తున్నారు కదా? కట్టుకున్నాడు దాన్ని కాపాడలేని మగాడు మీరు. మీ మహానికి ఒక పెళ్లిని పెళ్ళాను. పెళ్ళని, ఇది బజార్ పప్పు కాదు, పరువు మర్యాద గల ఇల్లు. వెళ్ళి మీ కోరికను తీర్చేందుకు ఒక బజార్ దాన్ని కొనుక్కోండి. పెళ్ళండి. ఉరువులు మెరుపులు లేకుండా ఏమిటయ్యా ఈ పిడుగుల వర్షం? ఈ పేటలో వాళ్ళు మంచివాళ్ళు కారు బాబు. ఎదుటి వాళ్ళు కష్టాలు పడితే చూసి ఆనందిస్తారు. అమ్మాయి గారిని మాటలతో రోజు రోజుకి కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారు బాబు. ఎందుకు? మీరు ఆ అమ్మాయి గారిని వదిలేశట, అందుకని. వేరే పేటలో మంచి మనుషులు ఉండే చోట ఇల్లు తీసుకోండి, మకా మార్చండి. అమ్మాయికి మీకు బాగా ఉంటుంది. రాము, ఇల్లు నాకు బ్రహ్మాండంగా నచ్చింది. చిన్నదైనా సింపుల్ గా నీట్ గా ఉంది. అద్దె ఎంత ఇమ్మంటావు? అద్దె సంగతి నీకెందుకు? ఫ్యామిలీ తీసుకొచ్చే వెళ్ళి. దాదా, దాదా. అమ్మా, అడ్డమైన వాళ్ళు ఇంటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను, ఈ మనిషి ఎందుకు వచ్చాడు? అడ్డమైన వాళ్ళు వెళ్లేది బజార్ కొంపలకి. ఇది పరువు మర్యాద గల వాళ్ళ ఇల్లు, అందుకే వచ్చాను. అయితే మాత్రం ఎందుకు వచ్చారు? కట్టుకున్న ఆడదాన్ని కాపాడుకోగలిగిన మగాన్ని నిరూపించుకోవడానికి వచ్చాను. బజార్ మనుషులను కొనుక్కోగలిగిన స్తోమతున్నా ఈ బతుకి ఉన్న ఈ ఒక్క పిల్లని చాలనుకొని వచ్చాను. ఇంకో విషయం, రాము వాళ్ళ ఇల్లు అద్దెకి తీసుకున్నాను, అది పరువు మర్యాద గల వాళ్ళ ఇల్లే. వస్తే నా పిల్లంతో అక్కడ కాపురం పెడదాం అనుకున్నాను. దానికి ఇష్టమైతే రేపు ఉదయం 9 గంటలకల్లా సామాన్లన్నీ సర్దుకొని రెడీగా ఉండమను, వచ్చి తీసుకెళ్తాను. అక్కర్లేదు, ఇంటి దగ్గర మా మీద చూస్తూ ఉంటుంది. ఏ చిత్ర, ఏంటే చిన్నపిల్లగా నవ్వాలి, నవ్వాలి. హాయ్ సుబ్బమ్మ పిండి, బట్టలు తుట్టున్నావా? ఉత్కమా. అది సరే గాని మీ కూతురికి అల్లుడు జడ కోసం పంపాడు కదా, జడవన పెరిగిందా లేక అలాగే బోర్డు తిరుగుతోందా?
నేను మాత్రం రేపు మా ఆయనతో వేరే కాపురం వెళ్తున్నాను. అప్పుడప్పుడు చూస్తూ ఉండు. ఇదిగో ఒట్టి చెందుతో రాక, వచ్చేటప్పుడు నన్ను తీసుకురా. ఏం తీసుకురాకుండా వచ్చావంటే నీ కాళ్ళు రెండు తిరుగుతాయి. అంటే ఏమిటో మనిషి, తొమ్మిదైనా ఇంకా రాలేదు, టైం అయిపోతుంది. ఏమై చిత్ర, ఇంకా బయలుదేరలేదా? బయలుదేరని పిన్ని, సామానంతా సర్దేశాను. ఆయన రావడం ఆలస్యం, ఆయన రాగానే వెళ్ళిపోవడమే. సరే అక్కడైనా సరిగ్గా కాపురం చేసుకో. అలాగేలే. ఇదిగో పిన్ని, నేను దూరంగా వెళ్ళిపోయాను కదా అని రాకుండా పోయారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండండి. అమ్మా, విజయవాడ క్రికెట్ మ్యాచ్ ఒకటి ఉంది, ఫ్రెండ్స్ అందరం కలిసి చూడటానికి వెళ్తున్నాం. నాలుగు రోజులు ఆగి వస్తాను. రాము తాళం ఇచ్చి వెళ్ళాడు. నీ పెళ్ళాంతో నేను సంసారం చేయొద్దని, దాన్ని ఏలుకోవద్దని నేను ఎప్పుడూ అనలేదు. అదే నా మీద శపథం చేసి వెళ్ళిపోయింది. కొడుకుని కోడల్ని కాపురం చెయ్యనివ్వడలేదు జానకమ్మని లోకం నన్నే ఆడిపోసుకుంటోంది. ఇప్పుడు నువ్వు కూడా దాంతో ఏకమై వేరే కాపురం పెడితే ఇక ఈ ఊళ్ళో నేను తలెత్తుకుని బ్రతకలేను. నువ్వు కోరుకునేది నా చావే అయితే జాగ్రత్తగా పెట్టు. ఏమిటండి తాలస్యం, మీకోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేసేది? చిత్ర, నీతో ఒక విషయం మాట్లాడు, ఒకసారి లోపల. ఏమిటండి దేవదాసుల మీరు మీ పోజును, టైం అయిపోతుంది, ఏంటో విషయం చెప్పండి. మనం వేరే కాపురానికి వెళ్ళటం లేదు. ఊరుకోండి, మీరు మీ జోకులను వెళ్ళపడలేదు. చిత్ర, ఏమిటండి? జోక్ కాదు, నిజమే చెప్తున్నాను. నిజమా? ఇదే సీన్ ఏదైనా సినిమాలో జరుగుంటే హీరో మాట చెప్పగానే హీరోయిన్ చేతిలోంచి చెబు దబేర్ మనకి ఎంత పడిపోయి ఉండేది కదూ. నేను మీ మీద పెట్టుకున్న చివరి నమ్మకం కూడా బొమ్మ అయిపోయింది. సరే ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకున్నా నాకు రెండే మార్గాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి, నేను మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. అది జన్మలో జరగదు. రెండో చెప్పండి. నాకు వారం రోజులు టైం ఇవ్వు, వేరే ఏదైనా మార్గం ఆలోచిస్తాను. వారం రోజులు కాదు, 100 సంవత్సరాలు ఆగినా మీరు మీ అమ్మగారి మాట కాదనిలేరని, ఆవిడ తెలియకుండా ఏ పని చేయలేరని తెలిసిపోయింది. సరే ఏమండి, నాకు సహాయం చేయగలరా? ఏమిటది? బజార్లో బండి రెడీగా ఉంది, నవ్వుతూ ఒక్కొక్క సామాన్ తీసుకెళ్లి బండిలో పెట్టండి. నన్ను నెమ్మదిగా నడిపించుకుని అందరూ చూసేలా నా చేయి పట్టుకుని బండి దాకా తీసుకెళ్ళండి. నవ్వుతూ అందరికీ వస్తానని చెప్పి నన్ను బండి ఎక్కించండి. ఊరు చివరి దాకా తీసుకెళ్ళండి, అక్కడ నన్ను వదిలేసి మీ దూరం మీరు వెళ్ళండి. చేస్తారా? చేస్తాను. వెళ్ళొస్తానని పేరు పేరును అందరికీ చెప్పాను. ఇప్పుడు వెళ్లకుండా నేను ఇక్కడే ఉండి నా మొహాన్ని వాళ్ళకి చూపించలేను. నా మొగ్గురొట్టి చేతకాని వాడు, పనికి మాని వాడని వేలెత్తి చూపి వాడు వెక్కిరిగా నవ్వుతుంటే నేను భరించలేను. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి, దయచేసి నన్ను ఇంట్లోంచి వెంటనే తీసుకెళ్ళిపోండి. నేను చెప్పేది విను, నేను చేతకాని వాడే కావచ్చు, కానీ ఈ లోకంలో నా భార్యను ఒంటరిగా వదిలేసేంత మూర్ఖుని కరుకొట్టుకోండి మాత్రం కాదు. నాకు ఒక్క వారం రోజు కాదు, ఒక్కరోజు గడిగింది చాలు, ఓన్లీ 24 అవర్స్. చిత్ర, ఏమండి అదేమిటి ఏడుస్తున్నావు? ఏడుస్తుంది నువ్వా? నేనా? ఆయన హడావుడికి వెళ్ళిపోతున్నాడు. అదా, ఆయన తాళం ఇంటి దగ్గర మర్చిపోయారట, ఆయన తీసుకొస్తానన్నారు. నన్ను ఇలాగే వచ్చేసామన్నారు. టైం అయిపోతుంది. అయ్యో పాలచంపు వచ్చేపోయాను. వెళ్దాం, వస్తాను వస్తాను. అక్కడ వస్తాను. జాగ్రత్తగా వెళ్దామా?
ఏమిటి మా స్థానం ఏడుస్తున్నావు? ఈ బండి ఒకటి, సామాన్ ఒకటి, చిత్రం అయింది. భగవంతుడు ఓ పిచ్చివాడు. ఆ పిచ్చివాడి చేతిలో గులకరాయ నా జీవితం. ఈ గులకరాయని పిచ్చివాడు సత్తు కొద్ది విసిరేశాడు. ఏ తూరు తీరాలకో పొమ్మన్నాడు. పుట్టబోయే నా బిడ్డే నాకు తోడుగా నాది కాని లోకంలోకి నిర్భయంగా వెళుతున్నాను. నీది కాని చిత్రం ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? అడుగుతుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతావేమిట్రా? మాట్లాడటానికి ఇంకేం మిగిలిందమ్మా. విధి నా జీవితంతో ఆటలాడుకుంది. నాలోని జీవాన్ని, శక్తిని నా నుంచి దూరంగా తీసుకెళ్లిపోయింది. నా నోరు కట్టేసింది. ఏమిట్రా, ఏమైంది? చిత్ర వెళ్లిపోయిందమ్మా. నీ అహంభావానికి, నా చేతగానితనానికి మధ్య నలిగిపోయి నాతో జీవించలేనని నా నుంచి దూరంగా వెళ్లిపోయింది. నేను దాంతోనే వెళ్లిపోదాం అనుకున్నాను, కానీ నీకు మాట ఇచ్చాను కదా నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళనని. అందుకని ఇక్కడే ఉండిపోయాను. నాకు పెళ్ళం కంటే తల్లే ముఖ్యం. జానకమ్మ గారబ్బాయి బుద్ధిమంతుడు, శ్రీరామచంద్రుడు, తల్లి మాట జమదాటడు అని 10 మంది చెప్పుకోవాలని, నా చాకబుద్ధిని ఊరంతా చాటుకోవాలని. దాన్ని తెగిన గాలిపటం నా దేశం మీద వదిలేసి నేను మాత్రం ఇక్కడే ఉండిపోయానమ్మా. అమ్మా, నీకు తెలియదనుకుంటా, చిత్ర ఇప్పుడు ఉట్టి మనిషి కాదమ్మా. మన వంశాంకురం తనలో రూపుదిద్దుకుంటోంది. నా తృప్తి కోసం నాకు మాట ఇవ్వరా? ఏమిటి చిత్ర? మీరు పట్టుకున్న చేతిని కడవరకు వదలనని, ఎన్ని కష్టాలొచ్చినా విడువునని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. కాఫీ తెచ్చాను రా. ప్రభు, కాఫీ తెచ్చాను రా. ఎందుకు రా నన్ను ఇంతగా చిత్రవద చేస్తున్నావు? అది వెళ్ళిపోయి 6 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేనేం పాపం చేశానని రా, నాకు ఈ శిక్ష. ఒరే, నీ పెళ్ళా ఒకప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసింది, ఏమిటో తెలుసా? అది లేకపోతే నా కొడుకే నాకు దక్కనట. అదే నిజమైందిరా, దాని మాటే నిజమైంది. నా కొడుకు నా కడలేదటే ఉన్నా నాకు లేనట్టే అయ్యాడు. సాధించరా, సాధించు. ఇంకా ఎంతకాలం సాధిస్తావో నేను చూస్తాను. సాధించు, సాధించరా. ఈ మధ్య మీరు ఊళ్ళో లేరట, ఎక్కడికి వెళ్ళారు? మనసు బాగలేక కొన్నాళ్ళ పాటు అలా తిరిగి వచ్చాను. మీ ట్యూషన్స్ బాగా సాగుతున్నాయా? బ్రతకడానికి లోటు లేకుండా ఏవో ఉన్నాయండి. అమ్మగారు బాగున్నారా? చిత్ర గురించి కబురు ఏమైనా తెలిసిందా? 6 సంవత్సరాల నుంచి మీరే మాట్లాడుగుతూనే ఉన్నారు. నేను లేదు లేదు అని చెబుతూనే ఉన్నాను. ఒక విధంగా ఈ లేదు అని చెప్పడానికి నాకైనా ఈ మధ్య కాస్త విసుగు కలుగుతుందేమో గాని, మీరు మాత్రం పట్టు వదల్లి విక్రమార్కుళ్ళా అలా పోరాడుతూనే ఉన్నారు. సుమిత్ర గారు, ఆ మనిషి నేను మర్చిపోలేకుండా ఉన్నాను. అనుక్షణం నా గుండెల్లో కదలాడుతూనే ఉంటుంది. తాను ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి కారణం నా చేతగణితం. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసు కృంగిపోతూ ఉంటుంది. నేను చచ్చిపోయేలోగా ఒక్క అవకాశం, చిత్ర జీవితాన్ని సరిదిద్దగలిగే ఇంకొక అవకాశం కలిగించమని ఆ భగవంతుడిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆ దేవుడు మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు. ఆ ఆశతోనే బ్రతుకుతున్నాను సుమిత్ర గారు. చిరుదీపం వెలిగింది, చిరునవ్వై పలికింది, సిరిమల్లెల ఘుమఘుమలో నా వలపే పండింది. ఆహా, హలో మిస్టర్ ప్రభాకర్, నీ కోసం వారం రోజుల నుంచి వీధి వీధి గాలించి వస్తున్నాను తెలుసా?
ఎందుకు? ఎందుక? ఇందుకు. ఏమిటివి? కథలు, నా కలం కురిపించిన కవితలు, నా హృది వర్షించిన గేయాలు. ఇవి నువ్వు చదవాలి, చదివి ఇవ్వాలి నీ అమూల్య అభిప్రాయం. చూడు మిస్టర్ కబీర్, చాలా కాలంగా నువ్వు ఇలా కథలని కవితలని గేయాలని రాస్తున్నావు కదా, ఏనాడైనా అవి నీకెంత కూడిపెట్టినయా? శుభ్రంగా ఏదైనా ఉద్యోగం చూసుకుని లక్షణంగా సుమిత్రను పెళ్లి చేసుకుని హాయిగా ఉండకూడదు. ఉద్యోగమా? అది మన ఒంటికి పడదు. యూసీ మిస్టర్ ప్రభాకర్, ఏదో ఒక రోజు నేను పెద్ద రచయితని అయిపోతాను, రెండు చేతులు ఆర్జిస్తాను, అప్పుడు సుమిత్రను పెళ్లి చేసుకుంటాను. అప్పటికి మీ ఇద్దరు ముసలాలు అవుతారు. నా కవితలనే శంకిస్తున్నావు. నీ కర్మ ఏమిటి చుక్కెదురు? సుమిత్ర, ఎక్కడికి? అదేమిటి సుమిత్ర అలా అడుగుతావు, లోపలికి? ఈ టైంలో రావద్దని ఎన్నిసార్లు చెప్పారు? నువ్వెంత బంధువైనా అతి చొరవ పనికిరాదు, వెళ్ళు. ఇక్కడ చుక్కెదురే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సుమిత్ర అని ఒక ఆవిడ ఉండాలి. అవును, ఇదేనండి. సుమిత్ర, సుమిత్ర, నీకోసం ఎవరు వచ్చారు చూడు. వస్తున్నా. ఎవరు? ఎవరండి మీరు? మాట్లాడరేమిటి? పిల్లాన్ని ప్రైవేట్ లో చేర్పించడానికైతే రేపు ఉదయం రండి, మాట్లాడుకుందాం. మీరెవరో కనిపించడం లేదు, కాస్త అలా వెలుతుర్లోకి రండి. గుడ్ ఈవినింగ్ ప్రభు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. మీ అమ్మగారికి జబ్బుగా ఉంది, నీకు తెలీదా? చూడు ప్రభు, నీ భార్య నీకు దూరమైంది, అందుకు నువ్వు బాధపడడం సహజమే. కానీ పోయిన భార్య కోసం బాధపడుతూ ఉన్న తల్లిని పోగొట్టుకోవడం ఏ కొడుకు చేయకూడని పని. వస్తాను. అమ్మా, నేనమ్మా, నీ ప్రభును చెనమ్మా. నేను నీ బిడ్డని, నన్ను క్షమించమ్మా. చూడు బాబు, ఈ మందులు జాగ్రత్తగా టైం ప్రకారం వాడితే నీ జబ్బు వారం రోజుల్లో నయమైపోతుంది. ఈ చీటీ కౌంటర్లో చూపించు, మందులు ఇస్తారు. అలాగే బాబు. వెళ్ళండి. వద్దన్నా లాక్కొచ్చావు, పెద్ద డాక్టరు పెద్ద డాక్టరు అని. ఈ కుర్రవాడు నీకన్నా చిన్నవాడిలా ఉన్నాడు, సరిగ్గా చూస్తాడంటావా? అయ్యో, ఆయన ఫారెన్ రిటర్న్ డాక్టర్ అమ్మా, ఈ ఊరు మొత్తానికి ఆయన పెద్ద డాక్టర్. పద పద, నోరు తెరవండమ్మా, నాలుగు చాపండి. కొంచెం అటు తిరగండి, గాలి పీల్చి వదలండి. డాక్టర్ కురవాడైనా బాగానే పరీక్ష చేస్తున్నాడు. అబ్బాయి, నీకు పెళ్ళయిందా? అయిందండి. సరేలే, కాలేదేమో. మా ఊళ్ళో వెలగవారు అమ్మాయికి నీకు ముడి పెడదాం అనుకున్నాను. అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారండి. పిల్లలెంతమంది? నేను ఒక్కనే వాళ్ళకి. వాళ్ళకి కాదయ్యా, నీకు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. చాలా సంతోషం. మీ అమ్మా నాన్న అదృష్టవంతులు, ఒక మనవడు ఒక మనవరాలు ఉన్నారు. ఇదిగో నాకు ఉన్నాడు ఓ సుపుత్రుడు, ఏం లాభం? డాక్టర్ దగ్గర ఇవ్వటమని చేస్తాం. ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ ప్రభాకర్, ఈ చీటి కౌంటర్లో చూపించండి, మందులు ఇస్తారు. చూడు బాబు, ఈ మందులు కావాలి. అమ్మా, ఎవరో మందుల కోసం వచ్చారు. చిత్ర, చిత్ర, నువ్వెక్కడున్నావా? ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఎక్కడున్నావు? ఎస్, మీకేం కావాలి? ఆరేళ్లగా నీ కోసం ప్రపంచం అంతా గాలించాను, కానీ ఎక్కడ కనిపించలేదు. సిస్టర్, ఆ బ్రహ్మాయి సెల్ఫ్ ఆక్సైడ్ 1.5 రేషియోలు కలపండి. ఎస్, మీకేం కావాలో చెప్పండి, నా కాసులు చాలా పనులు. అదేవిడు చిత్ర అలా మాట్లాడుతావు? నీ కోసం నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అమ్మకి జబ్బు చేసింది, ఇక్కడే హాస్పిటల్లో ఉంది.
సిస్టర్, ఆ నాలుగో వార్డులో పేషెంట్ చూసి రావాలి. ఇక్కడ ఎవరు వచ్చారు? ఆయనకేం కావాలో చూసి పంపించండి. ఎక్స్క్యూజ్ మీ. చిత్ర గురించి తెలీదు తెలీదు అంటూ ఇంతకాలం చెబుతున్న నేను తెలుసు అని చెప్పడానికి అవకాశం వచ్చిన వెంటనే మీతో చెబుదాం అనుకున్నాను. కానీ చిత్ర నా నోరు మూసింది. మీతో తన గురించి చెబితే మళ్లీ ఈ ఊరు విడిచి వెళ్లిపోతానని బెదిరించింది. అందుకే చెప్పలేకపోయాను. నన్ను క్షమించండి. ఇప్పుడు చిత్ర ఎక్కడుంది? ఇదే వీధిలో 5వ నంబర్ ఇల్లు. ఆ కుర్రాడితో ఒంటరిగా కాలం గడుపుతోంది. ఎవరండి ఎవరండి మీరు? ఎవరు కావాలి? మీ అమ్మగారు ఉన్నారా బాబు? లోపల ఉన్నారు, పిలుస్తాం కూర్చోండి. అమ్మా. ఏమిట్రా? నీకోసం ఎవరో వచ్చారు, తొందరగా రా. ఎవరు? లోపలికి రండి. అమ్మా. ఎవరమ్మా ఆయన? మీ నాన్న బాబు. నాన్నగారా? నాన్నా 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 బాబు. ఆయన మీ నాన్న కాదు, మీ నాన్నగారు ఫ్రెండ్. నాన్నగారు ఫ్రెండా? నాన్నగారు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండే. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ? సరే సరే, నువ్వు చదువుకో, లోపలికి రండి. ఎంత మారిపోయావు చిత్ర. ఒకనాడు నా మెడ చుట్టూ చేతులు పెనవేసుకుని మీరు నేందే నేను బ్రతకలేనండి అంటూ ఏడ్చిన ఆ చిత్ర వెనా నువ్వు? ఆ చిత్ర ఆనాడే చచ్చిపోయింది. సరే, ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదు. ఏ, నేను కూడా ఆనాడే చచ్చాననుకున్నావా? కాదు, నా ఎదుట పడి మీ మొహం చూపించి మాట్లాడగలిగే ధైర్యం లేదనుకున్నాను. నీ ఎదుట పట్టడానికే భయపడే అంత పెద్ద తప్పు చేశానని నేను అనుకోవటం లేదు. చేసిన తప్పు చిన్నదా పెద్దదా అని తెలుసుకునే హక్కు తప్పు చేసిన వాళ్ళకు ఉండదు. ఆ తప్పు వల్ల బాధపడ్డ వాళ్ళకే ఉంటుంది. నా తప్పు వల్ల బాధపడింది నువ్వేగా? నువ్వే చెప్పరాదు నాదెంత పెద్ద తప్పు. గత కాలపు గోతులతో కొని ఏం బాగుంటానండి? మానని గాయాల్ని మళ్లీ రేపుకోవడం తప్పితే. నీకు తగిలిన గాయాలు మానిపోయాయేమో కాని నా గుండెల్లో నువ్వు దించిన గుణపాలు ఇంకా అలాగే ఉన్నాయి. అమ్మ ఏదో అన్నదని అన్నీ నువ్వే అనుకుని పంతం పట్టి గోరంతలు కొండంతలు చేసుకుని మనసు రాయి చేసుకుని నా కళ్ళల్లో ఇంత దుమ్ము కొట్టి వెళ్ళిపోయావు. కట్టుకున్న మొగుడుగా కాకపోయినా ఒకప్పుడు నువ్వంటే ప్రాణం ఇచ్చిన మనిషిగానైనా గుర్తులేకపోయానా? ఒక్క ఉత్తర ముక్క కూడా దోచుకోలేకపోయాను. ఏం చిత్ర, నిన్ను ప్రేమించి అంత దుర్మార్గున్నయ్యానా? జరిగిపోయిన వాటి గురించి సంజాషిని చెప్పుకునే అవసరం నాకు లేదు. అయినా మీరెవరని నేను సంజాషి చెప్పుకోవాలి? పూతాపిందతో 3 పువ్వులు 6 కాయలుగా ఉండాల్సిన వయసులో ఓడిపోయి వాడిపోయి ఒంటరిగా నిలబడ్డా చెట్టు నేను. ఇక నాతో మీకు పనేమిటి? ఈ ఊరు వదిలినప్పుడే నాకు మీకు నా అనుబంధం తెగిపోయింది. అలా అని నేను అనుకోవటం లేదు. నీ ఒడిలో పెరుగుతున్న ఆ ప్రాణి నా రక్తంలో రక్తం. కన్న కొడుకుతో కాదని చెప్పిన నీ కొడుక్కి నేనే తండ్రినని నీ అంతరాత్మకు తెలుసు. ఈరోజు కాకపోయినా రేపైనా ఈ నిజం వాడికి తెలియకపోదు. నా కొడుకు నా దగ్గరికి రాకపోడు, వాణ్ణి వదలలే నువ్వు రాకపోవు. వాణ్ణి అడ్డం పెట్టుకుని మళ్లీ నాలో ఆశలు రేపి మీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారే. మీ ఇచ్చకాలకి ముచ్చటపడి మంచం వాల్చి ఆహ్వానించి చిత్ర చచ్చిపోయిందని ఇందాకే చెప్పాను. మీకు నాకు మధ్య ఈ జీవితానికి మిగిలినవి 2 మాటలు. ఒకటి, వాడికి తండ్రి మీరేనని ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వకూడదు. 2, ఇంకెప్పుడు ఇంటికి రావడానికి ప్రయత్నించకూడదు. వాడు నేను బ్రతుకుండాలంటే ఈ 2 మాటలు జీవితాంతం మీరు మర్చిపోకూడదు. మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి, మీరు వెళ్ళండి. ఇదేనా నీ నిర్ణయం? 3వ మాట లేదని ఇందాకే చెప్పాను. వెళ్ళిపోతున్నారా? అవునా, వెళ్ళిపోతున్నాను.
మళ్ళీ మా ఇంటికి ఎప్పుడు వస్తారు ఫ్రెండ్? నన్ను మళ్ళీ రమ్మంటున్నావా బాబు? అవును ఫ్రెండ్, మీరు మళ్ళీ మా ఇంటికి రావాలి. వస్తాను బాబు, తప్పకుండా వస్తాను. ఆ దేవుడు దయతలిచి ఈ దేవత కరుణిస్తే ఏదో ఒక రోజున తప్పకుండా వస్తాను బాబు. బాబు, ఈ డబ్బు తీసుకుని ఏమైనా కొనుక్కో. అమ్మో వద్దు ఫ్రెండ్. పరాయి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటే మా అమ్మ కొడుతుంది. మీ అమ్మంటే నీకు భయమేనా? ఏ, నీ అమ్మంటే నీకు మాత్రం భయం లేదా? అదెందుకు అడుగుతోలే బాబు, మా అమ్మంటే నాకు భయమే. నీలాగే నేను తల్లి చాటు పెట్టనే. వస్తానన్నా. ఆ ఫ్రెండ్, మీరు ఎప్పుడైనా అమెరికా వెళ్తారా? ఎందుకు నాన్నా? అమెరికాలో మా నాన్నగారు ఉన్నారు ఫ్రెండ్. ఆయన ఇంతవరకు నేను చూడలేదు ఫ్రెండ్. కనిపిస్తే రమ్మని చెప్పాలి. ఆయన చూడాలని నాకు చాలా ఆశగా ఉంది ఫ్రెండ్. అలాగే నాన్న, తప్పకుండా చెప్తాను. తండ్రి చాలా తప్పకుండా పుట్టేవరా కొడక. ఏమిటి ఫ్రెండ్, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు బాబా, మాట్లాడటానికి మనుషులున్నా చాలా కాలంగా నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. వస్తాను నాన్న. ఏడీబి 6160. సిలువవే వాళ్ళు కన్నుల దాన బయారి రెండు జడల. ఎరా, మీ కక్క చెల్లెలు లేరు? అలాంటి దాన్ని కాదా నేను? సిగ్గులేపడతా సరే. ఏడీబి 6160. అరే, ఇది మా ఫ్రెండ్ కారే, ఇక్కడున్నేమిటి? డ్రైవర్, ఈ కారులో ఎవరు వచ్చారు? దిగండి పోరా. చెప్పయ్యా బాబు, పుణ్యం ఉంటుంది. మా అమ్మగారు వచ్చారు. అవ్వా, ఈ కారులో వచ్చింది నువ్వా? అవును బాబు. ఏ, ఇది మా ఫ్రెండ్ కారే, నువ్వెందుకు వచ్చావు? మీ ఫ్రెండ్ కారా? ఎవర్రా నీ ఫ్రెండు? మొన్న మా ఇంటికి వచ్చాడే ఆయన. ఆయన మీ ఇంటికి వచ్చాడా? ఎందుకు వచ్చాడు? పనులేక. ఓరి ఓరి ఓరి, విసుక్కోకరా. ఏదో పెద్దదాన్ని అడిగాను. వయసులో ఉన్నవాడివి, ఓపిగ్గా జవాబు చెప్పాలి కదా. ఆయన మా నాన్న చేస్తుందంట, మా అమ్మని చూడాలని వచ్చారు. ఎవర్రా మీ అమ్మ? చిత్రాదేవి. ఎవరు, ఎవరున్నావు? చిత్రాదేవి. మీ ఫ్రెండు మీ అమ్మని చూడడానికి ఈ కారులోనే వచ్చాడా? అవును. ఇదే మా స్కూలు, డ్రైవర్ కారాపు. చాలా థ్యాంక్స్, వస్తాను. అవ్వా, ఈ బొమ్మ నేను తీసుకోనా? తీసుకో బాబు, తీసుకో, ఈ బొమ్మ నీకే. థ్యాంక్స్ థ్యాంక్స్ అవ్వా. బాబు బాబు బాబు, నీ పేరేమిట్రా? జయ జయ ప్రసాద్, జాగర్ల మూడి జానకి ప్రసాద్. వస్తానవా? జానకి ప్రసాద్, జానకి ప్రసాద్, మీ అమ్మ నన్ను కాదని కాలదని పోయినా నీకు నా పేరే పెట్టుకుందా నాయన? అమ్మగారు. వెంకన్న, వాడు వాడు నా మనవడయ్యా, నా మనవడు. అయ్యవారు, ఏవారు, ఇంట్లో తినుబండారాలు ఏమున్నాయి? పెద్దగా ఏమీ లేవండి. లేకపోతే వెంటనే చెయ్యండి. లడ్డు, జిలేబీ, బాదం హల్వా, అలాగే చేసుకుని మీరు కూడా తినండి. చంపేస్తాను, ఒక్కటి కూడా ముట్టుకోవడానికి వీలేదు. అన్ని చేసి టిఫిన్ క్యారియర్లు పెట్టి తీసుకురండి. చిన్నబాయ్ గారికి తీసుకోవాలి. వెంకన్న,
బజార్కు వెళ్ళి అనాభిషాయి ద్రాక్ష మంచిదో కిలోబట్ట. ఏమిటమ్మా హడావుడి? అది నీకు అనవసరం రా. ఏరా, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదనుకున్నావా? నా మనవుడిని నేను చూసుకున్నాను రా. అది నీ పెళ్ళం, నీ బిడ్డకే నిన్ను ఫ్రెండ్ అని పరిచయం చేస్తుందా? అంటే దాని పొగ ఇంకా తగలేదనమాట. అది నా కలపడేదంతగా చెప్పాలి. ఏమిటో చెప్పేది? ఏమిట్రా? ఏం లేదమ్మా, ఆకలేస్తాను, అన్నం పెట్టి. నేను స్కూల్కి వెళ్ళాలి, నాకు చాలా పనులున్నాయి. నువ్వే పెట్టి తిన. అదేండి సంగతి, నిన్నటిదాకా నా బిడ్డ నా బిడ్డ అంటూ నా చుట్టూ తిరిగింది. ఇవాళ మనవడు కనబడేసరికి కొడుకును వదిలేసింది. నేనేమో పిచ్చి వదవలాగా అమ్మ కోసమని పెళ్ళాన్ని వదిలేశాను. ఇప్పుడు పుట్టు పెట్టే దిక్కులేదు. ఎవడు చేసిన కర్మ వాడనుభవించక ఏరికైనను తప్పదన్నా. అబ్బా ఏమిటి ఇలా వచ్చావు? చూడు నీకేమేం తీసుకొచ్చాను. ద్రాక్ష, లడ్డు, జాంగ్రీ. అమ్మో ఇవన్నీ నాకే? నీకే. తిను బాబు, తిను. అవును, ఇవన్నీ నాకెందుకు తెచ్చావు? నాకు నీకు ఏంటి సంబంధం? సంబంధమా? నాకు నీలాంటి మనవడే ఉన్నాడు బాబు. ఏడి? వాడు నా దగ్గరికి రాడు బాబు, వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటాడు. వాళ్ళమ్మకి నాకు మాటా మాటా వచ్చింది. వాళ్ళమ్మ అంత చెడ్డదా? ఆహా కాదు బాబు, చిన్నపిల్ల కదా, ఆవేశం అభిమానం ఎక్కువ, అందుకని నాతో పోట్లాడి వెళ్ళిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నీకు తెలీదావా? తెలుసు బాబు, వాళ్ళు నాకు చాలా దగ్గరలోనే ఉన్నారు. బాబు అని పిలిస్తే చాలు, నా మనవుడు నా ఒళ్ళో వాలిపోతాడు. మరి ఇంకా వెంటనే మీ మనవని తెచ్చుకో. నేను వెళ్ళాలా? వెళ్ళను బాబు, నాకు వాళ్ళని చూడాలని ఉన్నా, నా కోడలికి నన్ను చూడాలని లేదు. ఏమిటో నవ్వా, మా నాన్నగారు లేరు, మా అమ్మని అడిగితే చెప్పదు. అవ్వా, మా నాన్నగారు తొందరగా రావాలని రోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను. బాబు మీ నాన్న ఎవరో కావురా, నువ్వు ఫ్రెండు ఫ్రెండు అని పిలుస్తున్నావే ప్రభాకర్, వాడు నా బిడ్డ ప్రభురా. నీ నాన్న నువ్వు నా మనవడివురా, నేను నీ నాయనమ్మనరా. పుట్టినరోజు పండుగలు పెట్టు పుట్టిన వాళ్ళకు గాని నాలాంటి పేదానికి కాదే. నా బ్రతికే నేను బ్రతకలేకపోతున్నాను. నాకింకా ఈ పండగలు పబ్బాలు ఎందుకు? మీకోసం కాదే, మా కోసం. నీ పేరు చెప్పుకుని మీ సృష్టిగా భోంచేద్దామని వారం రోజుల నుంచి వీడు గారెలు తినాలని గోలు పెడుతున్నాడు. హలో సుమిత్ర గారు, విష్ యూ హ్యాపీ. హలో ఫ్రెండ్. హలో. ఆగండి, దయచేసి వెళ్ళకండి, కూర్చోండి ప్లీజ్. గారపోదాం. చిత్ర, నా మీద నీకేమాత్రం ప్రేమాభిమానం ఉందా? నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళావంటే నా మీద ఒట్టే. పెద్దమ్మా, నీ పుట్టినరోజు నాడు నేను పాట పాడతా, పాడమంటావా? ఊరి భడవా, నాకు పోటీగా నా ప్రేయసి మీద పాట పాడతావా? నా పాటకి ప్రేయసి ఉండదు అనుకో. ప్రేయసి లేకుండా పాట. మరి నీ పాటలు ఎవరుంటారు బాబు? నా నాన్న ఉంటారు పెద్దమ్మా. ప్రతి
బాబు పాట చాలా బాగా పాడావు. థాంక్స్ ఫ్రెండ్. ఈ పాట నీకెవరు నేర్పారు బాబు? మరి ఎవరో పెద్దయిన పాట నీకు బాగా నచ్చిందా ఫ్రెండ్? బాగా నచ్చింది. ఇంత మంచి పాట పాడినందుకు నీకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకో ఫ్రెండ్. నిజంగా బహుమానం ఇస్తావా ఫ్రెండ్? తప్పకుండా ఇస్తాను. ఏం కావాలో కోరుకో. మరి నాకు మా నాన్నగారు కావాలి. నాన్న తీసుకొస్తావా? నేను ఎలా తీసుకురాగలను? స్వాగతం. శ్రీ 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 యువరాజుల వారికి సుస్వాగతం. దొరగారికి పాటకచ్చి ముగిసినట్టుందే, శీఘ్రం తెచ్చేశారు. ఎరా, నవమాసాలు మోసి కన్నాను, 24 గంటలు కష్టపడి సంపాదించి తెచ్చి నీ పొట్టపల్లెటట్టు పెట్టి పోషించాను. ఇప్పుడు కన్నతాన్ని నేను కాకుండా పోయానా? ముక్కు మొహం కూడా తిరిగి నీకు ఆ నాన్న కాల్చొచ్చాడు. నాన్న పాట పడతావరా? పాట నాకేమొచ్చు పాడటానికి? ఏదో స్కూల్లో నేర్పారు, పాడమంటే పాడే. పాడమంటే ఆ పాట పాడాలా? వెరంకేదిలో పాడచ్చుగా. నాకు వచ్చిందే ఒక్క పాట, నాకు ఇష్టమైన పాట, అందుకే పాడాను. ఏ నీకు ఇష్టమైన పాట నువ్వు పాడగొట్టాలా? నీకు రోజు రోజుకి తలపసి ఎక్కువైపోతుందిరా. నీ కొడుకునే కదా. అవును, నా కొడుకువే, నా కర్మ కొద్ది పుట్టావు. నేను అదే అనుకుంటున్నాను. లేరా భోజనం కాని? వద్దు, నాకు ఆకలి లేదు. ఏ, ఎందుకని? మధ్యాహ్నం బాగా తిన్నాను. ఏమిటి గడ్డ, ఎవరు పెట్టారు? ఎవరో పెట్టారులే. ఎవరా? ఎవరో చెప్పు, చెప్పొద్దంటాను. ఎవరైనా కావాల్సిన వాళ్లేలే. ఎవరాళ్ళు? నీకు కావాల్సిన వాళ్ళు నాకు తెలియకుండా? నీకు తెలిసిన వాళ్లే. ఎవరాళ్ళు? ఎవరైతే నీకెందుకో, ఒక గ్లాస్ మంచినీళ్ళు. చెప్పబోతో చుక్కకూడదు. ఎవరు చెప్పు. నాయనమ్మ. ఓహో, నాయనమ్మ. అవ్వా మనవాళ్ళ అపూర్వ సమావేశం జరిగిపోయిందన్నమాట. స్కూల్కి వచ్చి మనవడికి అడ్డమైన గడ్డి మేపేదాకొచ్చిందనమాట. ఎరా, నాయనమ్మనే చూసావా లేక నాన్న ఎవరో కూడా తెలుసుకున్నాను? నాన్న, నాయనమ్మ, మనవడు. గుడ్. ఒరే నాన్న, నాన్న అంటూ కలరిస్తావుగా, అక్కడికే వెళ్ళిపోయావా? అదంతా నీకెందుకో? నాకు అవసరం అయినప్పుడు వెళ్తాను. అసలు నాయనమ్మకి నీకు పోట్లాట ఎందుకు వచ్చింది? అది నీకు అనవసరంరా. నాకు అవసరం, చెప్పు. ఏమిటో నీకు చెప్పేది? చౌడ సన్నాసి, చెప్పాలంటే చెప్పాలా? పేద మొగాడు బయలుదేరాడు. ఇప్పుడు ఈ ఇంటికి మొదటి నేనే, నేను తెలుసుకోవాలి. చెప్పు, పోట్లాట ఎందుకు వచ్చింది? గోడు కదవా, నువ్వు ప్రశ్న వేసేవాడివి, నీ సమాధానం చెప్పేదన్నా. నిన్ను ఉండు, నీ పని చెప్తాను. యువరాజు గారు ఎక్కడికో బయలుదేరినట్టున్నారే. కనబట్టాలా? స్కూల్కి. స్కూల్లోకి గెలేదు, లోపల. ఇవాళ నుంచి నాకు పరీక్షలు, వెళ్ళాలి. నువ్వు పరీక్షలు రాసి ఉద్యోగం చేసి నన్నే ఉద్ధరించక్కర్లేదు, లోపల పద. లేదు, నేను వెళ్ళి తేరాలి. అంతవరకు వచ్చిందనమాట. నన్నే ఎదిరించే అంత పెద్దవాడు అయ్యారో నువ్వు? చూస్తారా, నువ్వు స్కూల్కి వెళ్ళాలి, నేను వస్తాను. లడ్డు అదిరిపోయింది. జాంగ్రి, జాంగ్రి ఇంకా అదిరిపోయింది. పాలకోవా? అబ్బో, ఇది మరీ అదిరిపోయింది. అదిరిపోతుంది, అదిరిపోతుంది. వంగదీసి ఒక గుద్దు గుద్దుతే వీపు ఇంకా బాగా అదిరిపోతుంది. పిల్లాడు కనిపించక నేను అల్లాడిపోతుంటే వారు తినాల్సిన నువ్వు తింటూ కూర్చోపోతే వెళ్ళి వాడిని తీసుకురాకూడదు. తీసుకురావడానికి వాడే వంట కాలేడు, వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు, అది పంపదాం.
అది ఎందుకు పంపించదు? ఆహా, అది ఎందుకు పంపించదు అని. వాడు దాని కొడుకు. దానికి కొడుకు అయితే నాకు మనవడరా? దానికి వాడి మీద ఎంత హక్కు ఉందో నాకంతకంటే ఎక్కువే ఉంది. వాళ్ళక్కర్లేదు కానీ మనవడు కావట. మనవడు ఏమిట్రా? ముందు వెళ్ళి వాడిని తీసుకొస్తావా లేదా? నువ్వు కూడా రాకూడదు, సరదాగా ఇద్దరం కలిసి తీసుకొద్దాం. ఏమిటి, నేను రావాలా? ఒరే, ఏ రోజుగానే అది నా కాళ్ళ దగ్గరికి రావాలి కానీ నేను చస్తే దాన్ని గడపతోకను. అయితే అది చస్తే పంపదు. అసలు అదెవరు? నా మనవాడిని చూడకుండానే నాపడానికి. వాడి తల్లిని చెప్పాను కదా, నువ్వు నీ కొడుకుని జాగ్రత్త చేసుకున్నట్టే అది దాని కొడుకుని జాగ్రత్త చేసుకుంటుంది. ఇదిగో ఈ మాటలన్నీ నాకు అనవసరం. నువ్వు వెళ్ళి తీసుకొస్తావా సరే సరే, లేకపోతే నేను కోర్టుకి ఎక్కైనా సరే నా మనవాడిని నేను తెచ్చుకుంటాను. ఏమిటో పెద్ద, పంపించదు పంపించదు, ఎలా పంపించదో చూస్తాను. హాయ్, హలో ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్. ఇదిగో ఇదిగో మిమ్మల్ని ఇంటికి రావద్దంటే ఇంటి ముందుకు వచ్చి హార్న్ కొట్టగలరు. ఎందుకు వచ్చారు? నేనే రమ్మన్నాను. మోడీ వెళ్ళవా, ఎందుకు రమ్మన్నారా? నిన్ను నీ కాల్ దగ్గర కూడా సున్న రాస్తాను. అదని మీరు వాడి తండ్రిని తెలియనివ్వద్దని ఒట్టేసి చెప్పాను, అయినా వాడికి తెలిసిపోయింది. మళ్ళీ ఇంటికి రాద్దని చెప్పాను, అయినా వచ్చారు. సరే, ఇప్పటికైనా మించిపోయిందే లేదు, వచ్చిన దాని వెళ్ళిపోండి. నేను ఊరికే వెళ్ళిపోవటానికి రాలేదు. మరి అమ్మ బాబుని చూడాలని ఆశపడుతోంది, బాబుని తీసుకెళ్దామని వచ్చాను. నేను పంపించను. మీ అమ్మ కొడుకు వచ్చేది నా బాబు నా కాకుండా చేస్తా. నీ బాబు? ఐదేళ్ల వాడి మీద అప్పుడే నీకు అంతమందం పెరిగిందా? వాడు పుట్టిన ఐదో నిమిషం నుంచి నా ప్రాణంలో ప్రాణం అయిపోయాను. నేను వాడు కన్న తల్లిని. అందరి తల్లు అలాగే అనుకుంటారని నువ్వెందుకు అనుకోవు? నీకు మీ అమ్మకి నేనేం ద్రోహం చేయలేదు. నీ కొడుకు పెళ్ళైన తర్వాత నీలాంటి తలబిడిస్తే కోడలుగా వస్తే అప్పుడు తెలుస్తుంది నువ్వు మా అమ్మకి చేసిన ద్రోహం ఏమిటో. నా కొడుకు నిన్ను అసలు పెళ్ళే చేయరు. మా అమ్మ మొదట్లో అలాగే అనుకుని ఉంటుంది కానీ నువ్వు నన్ను పట్టుకున్నావు. నేనే మిమ్మల్ని పట్టుకోలేదు, మీరే నా అంటిపడ్డారు. నీ కాకి ముక్కు డొక్కు సైకిల్ చూసి నేనే నీ వెంటపడ్డాను. ఆ కాకి ముక్కు ఒకప్పుడు దొండ పన్నని మోసపడ్డారు, కొక్కు తిన్నారు, ఇప్పుడు మర్చిపోయారు. ఇప్పుడు అదంతా ఎందుకు? కురాన్ని పంపిస్తావా లేదా? నేను పంపించను. వాడు నా కొడుకు. వాడు నాకు కొడుకే. అలానే వారి మొహం మీద రాసలేదు. ఆరేళ్ల నాడ మీకు నాకు ఉన్న అనుబంధం చెప్పేది సెకండ్ బ్రతుకులు కలపాలని ప్రయత్నించి లాభం లేదు. వెళ్ళిపోండి. నీకు తనకి ఎలాంటి సంబంధం లేదని ఆ అమ్మాయి అంత గట్టిగా చెప్తుంటే ఎందుకే ఇంకే గొడవ? ఆరదంత గట్టిగా తెగేసి చెప్పిన తర్వాత మగాడు నీకు మాత్రం ఆత్మాభిమానం ఉండక్కర్లేదు. వెళ్ళవా, వెళ్ళు వెళ్ళి నీకు తగ్గ అమ్మాయిని వేరే ఎక్కడ చూసిన పెళ్లి చేసుకో. చూసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కాదంటే నా పాలకి ఎలాంటి సంబంధం లేదని రాసిస్తాను. రాసిస్తావా? ఈ 6 సంవత్సరాలు నీ కోసం పరిగాపులు పడింది, నువ్వు రాసిపోయే ఈ కాగితం కోసమే అనమాట. వెరీ గుడ్. మన జీవితాలు ఎలాగో 10 మంది ముందు పంచాయతీలో పడ్డాయి, ఇంత జరిగిన తర్వాత ఆకాశ జరిగిన వచ్చే నష్టం లేదు. అలాగే రాసు రాసు. నిజంగానే రాయమంటారా? రాసిమనగా అబ్బాయి ఎంత ఉంటా? ఆ మాట మళ్ళీ ఆయన చెప్పానండి. నేనే చెప్తున్నాను, రాసు. లాయర్ గారు, కేసు బలంగా తయారు చేయండి, లా పాయింట్లు బాగా అయ్యారండి. ఈ దెబ్బతో దాన్ని తలపోగలు అణిగిపోవాలి, లేకపోతే నా మనవని నాకు దూరం చేస్తుందా. ఈ లాయర్ లంబుజం ఎంఏ ఎల్ఎల్బి అంటే మీకు పెద్దగా తెలిసినట్టుగా లేదు. నేను కేసు తయారు చేసి వాదిస్తే ఓడిపోవడమే కానీ గెలిచింది లేదు. సారీ, గెలవడమే కానీ ఓడిపోయింది లేదు. పట్టా పుచ్చుకుని 17,000 లో 10,000 కేసులు వాదించాను. నేను గురి చూసి దెబ్బ కొడితే ఎంతటి బలమైన అనుబంధమైనా పుట్టుకుని తెగిపోవలసిందే, ఎంతటి అన్యాయ దాంపత్యమైనా తెగబడి విడాకులు పుచ్చుకోవాల్సిందే. విడాకులా? విడాకులు, 100కి 100 పైసలా విడాకులు. 6 నెలలు తిరగకుండా మీ అబ్బాయి గారికి ఆ చిత్రమ్మ గారికి విడాకులు మంజూరు చేయిస్తాను. ఏమిటయ్యా, నీకేమైనా మతిపోయిందా? నేను మనవడు కావాలంటుంటే నువ్వు విడాకులు అంటున్నావేమిటి? అవునండి, విడాకుల కేసు నడవకుండా అబ్బాయి విషయం తేలదే. కోర్టులో కేసు నడవాల్సిందే, విడాకులు మంజూరు కావాల్సిందే, ఆ తర్వాత కోర్టు రూల్స్ ప్రకారం పిల్లవాడి తల్లికి అప్పచెప్పాల్సిందే. కంగారు పడకండి, ఇక్కడే మనం చిన్న దరఖాస్తు వేస్తాం. ఆ చిత్రమ్మ గారి ప్రవర్తన బాగోలేదు, ఆవిడకు పరాయి పురుషుడితో చెడు సంబంధాలున్నాయి, ఆమె ప్రవర్తన మా కుర్రవాడి జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి కోర్టులో బలంగా వాదిస్తాం, కేసు గెలుస్తాం. ఆ తర్వాత కోర్టు కుర్రవాడిని తల్లి నుంచి వేరు చేసి మనకు అప్పచెబుతుంది. ఎలా ఉంది నా ప్లాన్? నీ మొహల్లా ఉంది. లేవయ్యా, నా కోడలు పరాయి మగవాడితో తిరుగుతోందని నిందలు వెయ్యాలా? రుజువు చెయ్యాలా? నీకేం పోయే కాలం వచ్చిందయ్యా? అసలు ఈ జానకమ్మ కోడలంటే ఏమనుకుంటున్నావు? నిప్పు నిప్పయ్యా, దాన్ని అనవసరంగా ఎవరైనా ఓ మాట అంటే వాడు నోరు పడిపోతుంది, తల పగిలిపోతుంది. అయ్యా, కోర్టు విడాకులు కేసులు. విడాకులుట విడాకులు, తిన్నైనా ఆలోచించడం చేత కాదు, బుద్ధి లేకపోతే సరి. ఎందుకమ్మా అలా తిడతావు? అయినా ఇక ఇలాంటి వాళ్ళతో అవసరం లేకుండా చిత్రయ్య సంగతి తేల్చేసింది. ఇదిగోనమ్మా. ఏమిట్రా ఇది? విడాకుల పత్రం. నాకు తనకు ఎలాంటి సంబంధం లేదని, మా ఇద్దరి మధ్య ఉన్న వివాహ బంధం ఈనాటితో తెగిపోయిందని, తన బిడ్డ మీద మనకు ఎలాంటి అధికారమూ లేదని 10 మంది ముందు రాసిచ్చిన విడాకుల పత్రం. 7 అడుగులు కలిసి నడిచిన పుణ్యానికి
చివరకు నా భార్య నాకిచ్చిన ప్రశంసాపత్రం అమ్మా. అంటే నాన్నగారు లేకుండా జీవితాంతం ఇట్టాగే ఒంటరిగా ఉండిపోతావా? అవునరా, ఉండిపోదాం అనుకుంటున్నాను. నీకేమైనా అభ్యంతరమా? కొంచెం అభ్యంతరమే. నేను మా నాన్నగారితో ఉందామని అనుకుంటున్నాను. ఇంతకాలం నిన్న, ఇప్పుడు కాల్స్ వచ్చాడరా? ఇంతకాలం మా నాన్న ఇక్కడ ఉన్నట్టు నాకు తెలియ కదా. అయితే ఇప్పుడు ఏమంటారా? ఏమంటారా నువ్వు? నాన్న దగ్గర మనం వెళ్ళిపోతేనే బాగుంటుంది. నేను రానరా, నువ్వు వెళ్ళు. నిజంగా వెళ్ళమంటే అలాగే వెళ్ళిపోతా. వెళ్ళరా, బెదిరిస్తున్నావా? వెళ్ళు. వెళ్ళిపోమంటావా? వెళ్ళరా. వెళ్ళిపోమంటావా? ఇంకెందులో నిలబడ్డావు? వెళ్ళు. వెళ్ళిపోతాగా మళ్ళీ వచ్చారే. నాన్నకి నాయనమ్మ తోడు, నాయనమ్మకి నాన్న తోడు, మరి నీకు నేనగా తోడు, అందుకే వచ్చేసా. చూడండి, అది పిచ్చిదే కావచ్చు, తల పిరుస్తే కావచ్చు, ఏదో తెలియని తనంతో మిమ్మల్ని దూరం చేసుకుని ఉండొచ్చు. కానీ రేపెప్పుడైనా తన తప్పు తెలుసుకొని మీకు దగ్గర అవ్వాలనుకుంటే వీలేదు. ప్రభాకర్ గారు, నేను ఈ మిత్రద్రోహం చేయలేను. చిత్ర తనకు తానే ద్రోహం చేసుకుంది. సుమిత్ర, మా ఇద్దరి గురించి నీకు బాగా తెలుసు. నా జీవితంలో చిత్ర ఏర్పరిచిన శూన్యాన్ని నువ్వే భర్తీ చేయగలవు, అందుకే నేను అర్థిస్తున్నాను. నా మాట కాదనుకో. ప్రభాకర్ గారు, మీరు చిత్రకు మాత్రమే సొంతం, దాని ఆస్తిని అపహరించగలిగే ధైర్యం నాకు లేదు. చూడు సుమిత్ర, నీకో సంగతి చెప్తాను. రోడ్డు మధ్యన రూపాయి బెళ్ళ ఒకటి పడి ఉంది. గుడ్డివాడు ఒకడు దాన్ని చూడలేక తొక్కేసి దాటి వెళ్లిపోయాడు. కళ్ళున్నవాడు ఒకడు దాన్ని చూసి కళ్ళ కదుకుని జేబులో వేసుకున్నాడు. అది వాడు తప్పు కాదు. అయ్యో, గుడ్డివాడు చూడలేక వదిలేసి వెళ్ళిపోయాడే, అది వాడి సొమ్మేని వీడు వదిలేసి వెళ్ళిపోతే అది వీడి తెలివి తక్కువతనం అవుతుంది. అలాగే కాదనుకుని చిత్ర వదిలేసిన నన్ను నీ సొంతం చేసుకోవటంలో నీ తప్పేమీ లేదు. ప్రభాకర్ గారు, ఈ రూపాయి బిళ్ళ గుడ్డివాడు చూడలేక వదిలేసింది కాదు, చిత్ర గుడ్డితనంతో జారి విడుచుకున్నది. కళ్ళున్న మనం దాని కళ్ళు తిరిపించి దాని సొమ్ము దానికి అప్పగించడమే ధర్మం. సుమిత్ర, ఈ డొంక తిరుగులన్నీ నాకు అనవసరం. చిత్రకు నాకు తెగతింపులైపోయింది. మేమిద్దరం కలిసి బ్రతికి అవకాశం ఈ జన్మకు లేదు, రాదు, రానివ్వదు. అందుకే ఆఖరిసారిగా అడుగుతున్నారు, చిత్ర స్నేహితురాలుగా కాదు, పెళ్లి కానీ ఒక మామూలు ఆడపిల్లగా సమాధానం చెప్పు. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా కాదా? తిండి లేక అల్లాడిపోతున్నా వాడికి పంచభక్ష పరవాణాలు ప్లేట్లో పెట్టి అందిస్తే ఏమంటాడు? తనకు ఆ అన్నాన్ని ప్రసాదించిన భగవంతుడికి నమస్కారం చేసి ఆ ప్రసాదాన్ని కళ్ళ కద్దుకుని తీసుకుంటాడు. దర్శాల్, నీ నుంచి నేను కోరుకున్న సమాధానం అదే. నా మాట మన్నించినందుకు చాలా సంతోషం. అతి త్వరలో మన పెళ్లి జరుగుతుంది. వస్తాను. కాపాడు తల్లి, కాపాడు. పైమాం, పైమాం. అమ్మా చిత్రమ్మ తల్లి, నీకు నీ మొగుడక్కర్లేదు. చిత్తు కాగితం మీద ఓ సంతకం పెట్టి అతని మొహాన్న విసిరి కొట్టావు. ఓకే, అది నీ స్వవిషయం. కానీ నా సుమిత్ర, నా సుమిత్రను నాకు దక్కించు తల్లి, నాకు దక్కించు. ఏంటండి మీరు అనేది? ఇంకా అనేదే ఉందమ్మా, అయిపోయింది, అంతా అయిపోయింది. ప్రభాకర్ సుమిత్రను మాయ చేసి మోసం చేసి వల్ల వేసుకున్నాడు. కబీర్, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మా ఆయన ఎప్పుడు అలాంటి పంచాడు? ఇంకా మీ ఆయన ఏమిటమ్మా? ఇప్పుడు మీకు ఆయన మాజీ మొగుడు, నా పాలిట యముడు, నా సుమిత్రకు కాబోయే భర్త. రేపో ఎల్లుండో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారట. ఏంటి, సుమిత్రకి మా ఆయనకి పెళ్ళ? నేను చచ్చిన నమ్మను. నువ్వు నమ్మితే నాకేం, నమ్మకపోతే నాకేం. అయినా ఒకరి నమ్మకాలతో వాళ్ళకి ఇప్పుడు పని లేదమ్మా. సరదాలట, షికార్లట, సినిమాలట, షాపింగులట, అబ్బా అబ్బా, అవి చూడటానికి రెండు కళ్ళు చాలవేమో తల్లి. పండు ముత్తైదులా ఉండే నా సుమిత్ర 16 ఏళ్ల పడుచులా తయారైందంటే నమ్ము తల్లి. అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. ప్రభాకర్ నా బ్రతుకులో నిప్పులు పోశాడు. వస్తానమ్మా, వెళ్ళొస్తాను.
ఒరే నన్ను తినరా, ఇప్పుడు వస్తాను. వస్తున్నా. నువ్వా చిత్ర? నేనే మీ ఇంటికి రావాలనుకున్నాను, నువ్వే వచ్చేసావు. దారా ఏమిటి? తెల్ల చీర, మల్లెపూలు, వాలుజడ, ముసలి ముత్తైదులా తయారయ్యవే? ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఏం లేదు, ప్రభు సినిమాకి వెళ్దామంటేను తయారయ్యాను. ఆహా, అయితే నేను విన్నది నిజమేనన్నమాట. ఏం విన్నావు? నీకు ప్రభుకి పెళ్ళటగా? నిజమేనే, ఇన్నాళ్ళకి నా జీవితం ఒక గాడిలో పడబోతుంది. గాడిలో కాదు, గోతులో పడిపోతుంది. చిత్ర, కక్కిన కుట్టి కోసం ఆశపడేవారు చివరికి గోతులోనో నూతులోనో పడతారు. ప్రభుకి నాకు పెళ్లి జరుగుతుందంటే నువ్వు సంతోషపడతావు అనుకున్నాను. దేనికి సంతోషం? నువ్వు పొడుస్తున్న వెన్నుపోటుగా, నాకు ఆయన చేస్తున్న నమ్మక ద్రోహానిక. చిత్ర, నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థమైనట్లేదు. ప్రభుతో తెగదంపులు చేసుకున్నావు, ఆయనకు విడాకుల పత్రం రాసిచ్చావు. ఇప్పుడు ఆయన తోడులేని ఏకాకి ఆయనకు ఒక ఆడతోడు కావాలి, నాకు ఒక మగాడి నీడ కావాలి. నీకు నీడ కావాలంటే నా మగ్గురు దొరికాడే. నాతో ఎంత కాలం స్నేహం చేశావు, నాకు కన్యాం చేయడం మనసులో ఒప్పిందే. పాపిస్తున్నా. ప్రభు నాకు రోడ్డు మీద దొరికిన రూపాయి బిళ్ళ కథ ఒకటి చెప్పాడు, అది నీకు చెప్పాలనుంది. చెప్పనా? నువ్వే ఆ చెల్లెలు రూపాయి, నువ్వు నా కథ చెప్పేది ఏమిటే? గోడి ఏవే ఇసుకులేదు. ఎంతకాలం నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉన్నది ఎందుకేనా? మా ఆయన ఎగరేసుకోవాలనా? మా ఆయనతో కలిసి సినిమా కలుతావా? సినిమాకి ఓ సిక్కుమందానా? ఎంతకాలం నీ బుద్ధి ఉంటో తెలుసుకోలేకపోయానే. చంపేస్తాను. చంపేస్తావా? నన్ను చంపేస్తావా? అసలు చావాల్సింది నేను కాదు, నువ్వు. ఆడరానిగా పుట్టి మొగుణ్ణి దక్కించుకోలేని తెలివి తక్కువ తనానికి నువ్వే ఇంత విషయం ఇంక చావాలి. నీ గుండెల్లో తలదాచుకోవాలని ఆశగా వచ్చిన వాణ్ణి అహంకారంతో అహంభావంతో దూరంగా వెళ్ళగొట్టుకున్న నువ్వే ఉరిపోసుకుని చావాలి. భర్త మనసును అర్థం చేసుకుని ముసలుకోగలిగిన శాంతం సహనం లేని ఆడది ఆడదే కాదే. ఎందుకే నీకు అహంకారం? ఎందుకే నీకు ఈ తలబిరుసు? ఎందుకే నీకు ఆ పట్టుదల? ఏమిటే నీ గొప్ప? ఓ దిక్కుమాల నర్సుద్యోగం చేస్తూ ముష్టి 300 రూపాయలు సంపాదిస్తున్నావనా? పిచ్చిదానా, ఎన్ని చదువులు చదివినా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా దేశాలు ఏలినా ప్రపంచాలు తిరిగినా చివరికి ఆడది బ్రతకాల్సింది మగాడి కిందేని, అతను మోచేతి కింద నీళ్లు తాగాల్సింది. ఈ సత్యాన్ని తెలుసుకోలేక ఎంగిలి విస్తరాకలా ఎగిరెగిరి పడ్డావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధిగా బ్రతకడానికి ప్రయత్నించు. వెళ్ళు. ఇదిగో ఇంకోసారి నా గడప తొక్కి గొడవ చేశావు, ప్రభుతో చెప్పి నీకు బుద్ధి చెప్పించాల్సి ఉంటుంది. వెంకటేశ్వర కళ్యాణ మంటపంలో ప్రభాకర్కి సుమిత్రకి పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. ఇద్దరూ మరీ మరీ చెప్పమన్నారు. వస్తానండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఓ, మొన్న అంతగా ఆవేదన పడిన నేను ఈ కార్డులు పంచుతున్నానేమిటి? ఆయన సుమిత్రని, నా సుమిత్ర, నా సుమిత్ర ఇన్నేళ్లకి పెళ్లి కూతురు కాబోతుందండి. అఫ్కోర్స్ పెళ్లి కొడుకుని నేను కాకపోవచ్చు, ఐ డోంట్ కేర్. చూడండి, తన ఆనందమే నా ఆనందం. ఈ ప్రపంచంలో సుమిత్రకి నాని చెప్పుకోగలిగిన వాణ్ణి నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. అందుకే సుమిత్ర పెళ్లి నా చేతుల మీదుగా నేనే స్వయంగా జరిపిస్తున్నాను. తప్పకుండా వస్తారు కదూ? వస్తానండి. అమ్మా, నేను నాన్నగారి పెళ్లికి వెళదాం అనుకుంటున్నాను. పెళ్లికి వెళ్తావా? ఎవరు పెళ్ళిరాడు వెళ్ళేది? శుక్రుడు నాకు విషం పెట్టి నేను చచ్చిన తర్వాత నా చితికి దులిపి పెట్టి నీ కాలు బోర్డు తర్వాత ఆ బోర్డు నీ పొట్ల తీసుకెళ్లి వాళ్ళ పెళ్లి కాలు కేవరా? బానే ఉంది, చేతులారా చేసుకుని ఇప్పుడు నన్ను కొడితే లాభమేంటి? బానే ఉంది, చేతులారా చేసుకుని ఇప్పుడు నన్ను కొడితే లాభమేంటి? బానే ఉంది, చేతులారా చేసుకుని ఇప్పుడు నన్ను కొడితే లాభమేంటి? ఇదంతా చేసింది నాయనమ్మని నా అనుమానం. నాయనమ్మ? అవునరా, మీ నాయనమ్మకి నేను ఇలా బ్రతకడం కూడా ఇష్టం లేదు. నేను చేస్తే చూసి ఆనంద పడదామని చివరి ప్రయత్నం చేస్తోంది. కట్టుకున్న పెళ్ళాన్ని నేనుండగా
నా మొగుడికి ఇంకో పెళ్లి చేయాలనుకుంటాడు. చూస్తాను, ఇవాళ ఆ పెళ్లి ఆగనైనా ఆగాని నేను చావనన్నా చావాలి. అదే వాళ్ళని తెలుసుకుందాం. ఏంటమ్మా అయిపోయారా? కావాలంటే నువ్వు వెళ్ళరా. వచ్చావా వచ్చావా? రెండు రోజులుగా నిన్ను చూడకపోతే ఈ నాన్నమ్మ ఎలా ఉండగలదురా? తీరా, మీ అమ్మ నిన్ను రానిచ్చిందా? లేదు నాయనమ్మా, అమ్మ కూడా వచ్చింది. మీ అమ్మ కూడా వచ్చిందా? ఏదిరా? అదిగో అక్కడ. ఇంట్లో ఒకప్పుడు కోడల పదవి వెలగబెట్టిన వాళ్ళు, పరాయి వాళ్ళ నా గేటు కవతలు నిలబడ్డం ఎందుకు? ఇంట్లోకే రావచ్చుగా. దరిదాపులకు వస్తే కాళ్ళు ఎరుకొడతానన్నారుగా, అందుకే రాలేదు. బయటే నిలబడాలనుకున్నప్పుడు అసలు ఈ ఇంటి ఛాయలకు రావడం ఎందుకు? గొప్పింటి అత్తగారిని చూద్దామని. చింత తెచ్చినా పురుపు చావలేదు. నడు వంగినా నీ నాలుగు పదులు తగ్గలేదుగా. నాలుగేళ్లలో నీ నడుము వంగుతుంది, అప్పుడు చూద్దాంలే నీ సంగతి. గొప్పింటి అత్తగారిని చూసావుగా, ఇక వెళ్ళు. నేనే వెళ్ళటానికి రాలేదు. ఇవాళ చావా బ్రతుకో తేల్చుకుంటామని వచ్చాను. ఏమండి, నీకేదో న్యాయంగా ఉందా? శర్మగా ఉందా? నేనంటే మీకు పడలేదు. సరే, పోమో, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. మళ్ళీ నన్ను రచ్చి గెడుస్తారా? నా బ్రతుకు నాశనం చేయాలని చూస్తారా? అదుగో అదుగో, ఆ పొగరే, ఆ తల గురిస్తున్నమే. నీ బతుకు నువ్వు ఒక్కడు నాశనం చేసేదేమిటే? నీ నోటి పొగరతో నువ్వే నాశనం చేసుకున్నావు. ఇన్నేళ్ల తర్వాత కలిసాం, పెద్దదాన్ని మంచి చెడ్డ మాట్లాడకుండా పోట్లాడిపోదామని వస్తావా? బుద్ధి లేదు? అవును, నాకు బుద్ధి లేదు. నిజమే, నాకు బుద్ధి లేదు. బుద్ధి లేకే బంగారం లాంటి మొగ్గుని దూరం చేసుకున్నారు. నన్నైతే మీరు సరి పెద్ద కూర్చుంది విడాకుడు రచించాను. సరే, మీరు పెద్దవారు, మీకైనా బుద్ధి ఉంటారా? అదేదో చిన్నది తెలియచేసింది, బుద్ధి చెప్పి దాని కాపురం ఎలాగైనా నిలబడదాని లేకుండా నా మొగ్గుని నా కాకుండా చేస్తారా? ఆయనకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటారా? మళ్ళీ పెళ్ళ? ఎవరికి మళ్ళీ పెళ్లి? ఏమిటి అనేది? నాన్నగారికే నాయనమ్మా, సుమిత్ర పెద్దమ్మని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇదిగో శుభలేఖ. ఏమిటి ప్రభు, మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా? నా బిడ్డంత పాడు పని చేస్తున్నాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. చేసినంత చేసి నాటకాలకు నా మీద కష్టం వెళ్ళగొట్టారు, ఇంతకాలం సాధించారు. ఇప్పుడు ఆయన పెళ్లి చేసి నన్ను పూర్తిగా చెప్పాలనుకుంటున్నారు. అలాగే చచ్చిపోతాను, ఇంత విషయం అండి, చచ్చిపోతాను. లేదా నేనే గోత్రంలో నూతనుడు దూకి. ఈ ఆవేశమే మన బతుకులు ఇంత దూరం తీసుకొచ్చింది, వాణ్ణి మనకు కాకుండా చేసింది. 6 సంవత్సరాలుగా నీ కోసం కాచుకున్నవాడు 6 నెలల్లో తన మనసు విరిగిపోయి ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడంటే వాడి మనసును నువ్వు ఎంతగా బాధ పెట్టావో గుర్తించావా? మళ్ళీ మళ్ళీ నన్ను మాట్లాడుతూ కొలబడుస్తారు. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటాను కదా. నా కోసం కాదు, వీడి కోసం, వీడి కోసం పెళ్లి ఆఫ్ చేయించింది. మీకు పొంగి ఉంటుందయ్యా. హలో సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శ్రీరామంత్ గారు బాగున్నారా? బాగున్నా. ఒరేయ్ ప్రభు, పాతికేళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న దానివి, నన్నెవరైనా తాకినా సహించలేని దానివి. ఇప్పుడు 10 మంది ముందు నా చెంపల పగలగొట్టావు. తల్లివి నీకా హక్కున్నా? కొడుకుని కారణం అడుగుతున్నాను, చెప్పగలవా? కారణం? కారణం కావాలరా నీకు? కట్టుకున్న పెళ్ళం, వంశాన్ని ధరించే కొడుకు ఉండగా వాళ్ళని కాలని కాలదన్ని మళ్ళీ పెళ్లి చేసుకున్న భ్రష్టుడు నువ్వు. నీకు కారణం కావాలా? ఒరే, ఈ పాపిష్టి పనిచేసి పెళ్ళాం బిడ్డల్ని మాత్రమే కాదు నువ్వు దూరం చేసుకున్నది, కన్న తల్లిని నాకు కూడా దూరం అయ్యావు. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. పదే పోదా. ఆగండి. అన్యాయంగా నన్ను కొట్టింది చాలక, నా నెత్తిలో నిందలు వేసి నేను చెప్పే సమాధానం వినకుండా వెళ్లిపోవటం ఏమీ బాగుంటలేదు. మీరు కారణం చెప్పకపోయినా 10 మందికి తెలిసిన మన కథలో ఏ తప్పు చెయ్యని నేను అకారణంగా నిందితుని కావటం, అందరి ముందు ముద్దాయిలా మీ చేతని దెబ్బలు తింటాం, చాలా అన్యాయం. నా నిజాయితీని రుజువు చేసుకోవటానికి ఒక్క అవకాశం ఇవ్వండి. అయ్యా,
మా గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఈవిడ మా అమ్మగారు. ప్రాణం ఒక ఎత్తుగా ఇన్నేళ్లు నన్ను పెంచింది. ఈవిడ నా భార్య. నన్నే తన ప్రాణంగా ప్రేమించింది. కానీ ఇదంతా మా పెళ్ళయ్యేంత వరకే. పెళ్ళయ్యాక వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. నా జీవితంలో ఆనందం నశించింది. పాలు నీళ్లుగా కలిసిపోయి మగవాడి జీవితంలో నవ్వులు పూయించవలసిన ఈ ఎత్తా కొడళ్ళు ఉప్పు నిప్పులా పేలిపోయి నా పట్టని జీవితంలో చండ్ర నిప్పులు చెరిగిపోశారు. ఆ రావణాసుర కాస్తం ఇంకా సెగల పొగలై చెలరేగుతూనే ఉంది. ఆరేళ్లుగా చూసి చూసి బిసిగిపోయాను, అలిసిపోయాను. ఈనాడు నా సుఖం నేను చూసుకున్నాను. ఏ తప్ప, వీళ్ళు చేసిన దానికి నా మీద నిందలు వేయటం భావ్యమా? చెప్పండి, మీరే చెప్పండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. మీరే తప్పు చేయలేదు. తప్పంతా నాదే, నేనే చేశాను. నా అహంభావాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించేశాను, కానీ మీ ఆనందాన్ని గురించి ఎప్పుడు ఆలోచించలేకపోయాను. నాకు ఈ శాస్తి జరగాల్సిందే. నీకు అదే, మనకి మనలాంటి అత్త కోడళ్ళకి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. బాబు, మాకు బాగా బుద్ధి చెప్పావురా, మా కళ్ళు తెరిపించావు. కానీ బాధపడకుండా ఈ సమయంలో మనం బాధపడకూడదు. ఆయన తన సంతోషం కోసం పెళ్లి చేసుకున్నారు. ఆయన సంతోషం కావటం మనకు ఆనందం. మనకి ఇక్కడ స్థానం లేదు. పదండి. వచ్చిన వాళ్ళు ఎలాగో వచ్చారు. నూతన దంపతుల్ని ఆశీర్వదించి మరీ వెళ్ళండి. Hey!